ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వారం అంతట్లో కూడా దేవుడు మనలందరినీ క్షేమంగా నడిపించాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మరి యొక్క ఆదివారపు ఆరాధన మీ అందరి గృహాల్లోనికి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా తీసుకువస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. గనక గత వారంలో బైబిల్ స్టడీ వర్తమానాన్ని మీరు విన్నారు, అలాగే ఆదివారపు ఆరాధనను కూడా మీరు లైవ్ స్ట్రీమ్లో చూశారు. గనక ఈ వారం కూడా ఆదివారపు ఆరాధన లైవ్గా మీ గృహాల్లోనికి తీసుకురావడానికి చాలా సంతోషిస్తున్నాం. విఆర్ గ్లాడ్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ వన్ మోర్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ద లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ద సండేస్ వర్షిప్ అండ్ వి బిలీవ్ దట్ దిస్ సర్మన్ విల్ బి ఎ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ యూ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. కనుక మీరు మీ కుటుంబం యావత్తు కూడా ఈ ఆరాధన ద్వారా ఆశీర్వదించబడతారని మేము బలంగా నమ్ముతున్నాం. గనక మీరందరూ ఆరాధనలో జాగ్రత్తగా భయభక్తులతో పాల్గొనాలని ప్రోపెరట మనం చేస్తున్నాం. గనక ఈ ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బౌ డౌన్ యువర్ హెడ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్స్ ప్రే. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మా దేవునిగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీ యొక్క ప్రతి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రతి వాగ్దానాన్ని మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకై మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభా, ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ ఆరాధన ద్వారా ఎన్నో గృహాల్లోనికి మీరు ప్రవేశిస్తూ ఉండగా ప్రార్థన చేస్తున్నామయ్యా, ఈ యొక్క ఆరాధన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకురావాలి, గొప్ప మార్పును తీసుకురావాలి. దేవాతని మరి ముఖ్యంగా నాయన, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులలో భయము అనేది ఏ వ్యక్తిలో కూడా ఉండకుండా పారిపోవాలి. ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ వాక్కు ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి, కృప చూపించండి నాయన. వాక్యం అందిస్తూ ఉండగా మీ బిడ్డను అభిషేకించండి, మా అందరితో మాట్లాడండి. అలాగే బలలో పాలు పొందుతూ ఉండగా ప్రతి కుటుంబంలో వారు కుటుంబంగా చేరి ఈ కార్యము చేస్తూ ఉండగా మీరు చూస్తూ ఉన్నారు ప్రభా. పరలోకము నుండి ప్రతి బిడ్డను కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ముందున్న ఆరాధన అంతటినీ కూడా మీ బలమైన హస్తాలకు సమర్పిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దయచేసి నాతో కూడా కలిసి 113వ కీర్తన తెరవండి. Let's all turn our Bibles to 113th Psalm and let's read the scriptures together. దయచేసి అందరు కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుదాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు గనక తెలుగు బైబిల్లో మీరు వాడుతున్నట్లయితే మీ గృహంలో తెలుగులో మీరు చదవచ్చు, లేదా ఎనీ లాంగ్వేజ్ బైబిల్ దట్ యు ఆర్ యూజింగ్ యూ కెన్ జస్ట్ రీడ్ అలాంగ్ విత్ మీ. లెట్స్ రీడ్. హల్లెలూయా. గివ్ ప్రైజ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్ బోత్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ టు ఇట్స్ సెట్టింగ్, లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్. ద లార్డ్ ఈస్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ all the nations, his glory above the heavens. Who is like the Lord our God, the one enthroned on high, who stoops down to look on the heavens and the earth? He raises the poor from the dust and lifts the needy from the garbage pile, in order to seat them with nobles, with the nobles of his people. He gives the childless women a household, the joyful mother of children.
హల్లెలూయా, ఆమేన్. గనక ఈ సమయంలో మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. Every virus is defeated because our Jesus is alive. Let's praise him.
ಉದಾರ ಪ್ರಾಣ ಪ್ರಭು ಫಿರ್ ಸೆ ಜೀ ಉದಾರ ಮುಝಸೆ ಪ್ರೇಮ ಯೇಶು ನೆ ಕಿಯಾ ಹೈ ಏಕರ ಪ್ರಾಣ ಪ್ರಭು ಫಿರ್ ಸೆ ಜೀ ಉದಾರ ವೋ ಮೈ ಚಿಲ್ಲಾ ಕರ್ ಗಾಉಂಗಾ ಸಬ್ ಕೋ ಏಕ ಸುನಾ प्रेम में है पाया मेरा तीत बिन गया मुझको आजीज मिल गया सब कुछ हो गया है नया Come on now church together Let's sing it aloud Let's praise the living name of Jesus Let's clap and praise the living name of Jesus this morning. Oh, we love you, Lord. ಭೂಲೋಕ ಮನಸ್ಸಾವಯ್ಯ ಮಾನವನಿಗೆ
சிலுவனு மோசாவையா கண்ணீரே துடிச்சாவையா சந்தோஷம் நிச்சாவையா கண்ணீரே துடிச்சாவையா சந்தோஷம் நிச்சாவையா ந சர்வம் நீவே இயேசையா ந ஜீவம் நீவே இயேசையா ந பிராணம் நீவே இயேசையா ந தியானம் சர்வம் நீவே இயேசையா நா ஜீவம் நீவே இயேசையா நா பிராணம் நீவே இயேசையா நா தியானம் நீவே இயேசையா அவன் அந்த கடைக்கு சமல் கொடுத்து நாட்டி பார்த்தோம் ஆயினா மணி மாயம் பார்த்தா Oh, we love you, Lord. குரலிது வெண்டியு குரல் குறையான் கோராவையா ஆஸ்தியு வடவெளிது அந்தஸ்து வடையான் அடிகாவையா பங்காரு குரலிது வெண்டியு குரல் குறையான் கோராவையா அவர் ஆஸ்தியு வடகளிது அந்தஸ்து வடவெளி குறையான் அடிகாவையா வெதக்கீராலே நானி நா கோசம் வச்சாவையா நெவெதக்கீராலே நானி நா கோசம் வச்சாவையா நா சர்வம் நீவே இயேசையா நா ஜீவம் நீவே இயேசையா நா பிராணம் நீவே இயேசையா நா தியானம் அதற்கு பாடுதாம் நா சர்வம் நா சர்வம் நீவே இயேசையா நா ஜீவம் நீவே இயேசையா நா பிராணம் நீவே இயேசையா நா தியானம் நீவே இயேசையா நன்னு மறச்சி நா தன்றி நன்னு மறச்சி ஏசைய மறுவடையா பந்துவுலு விடச்சி நா ஸ்நேஹிதுலு விடச்சி ஏசைய விடுவடையா அவே தள்ளி நன்னு மறச்சி நா தன்றி நன்னு மறச்சி ஏசைய மறுவடையா பந்துவுலு விடச்சி நா ஸ்நேஹிதுலு விடச்சி ஏசைய விடுவடையா செய்பாட்டி நடுப்பூனையா சிகரம் பை நிலுப்பூனையா செய்பாட்டி நடுப்பூனையா சிகரம் பை நிலுப்பூனையா நா சர்வம் நீவே இயேசையா நா ஜீவம் நீவே இயேசையா நா பிராணம் நீவே இயேசையா நா தியானம் அந்த கலசம் பாடுறோம் நா சர்வம் சர்வம் நீவே இயேசையா நா ஜீவம் நீவே இயேசையா நா பிராணம் நீவே இயேசையா நா தியானம் நீவே இயேசையா Oh, we love you, Lord. We love you, Jesus. நீ மகா கோப சன்னிதி சேர்த்த பிரதி குடும்பாண்ணி பிரதி வெக்கினி நீ தாக்குத்துனது நீக்கு ஸ்தோத்ராலு We love you, Jesus. We love you, Lord. Hallelujah. Hallelujah. We thank you, Lord. మీ గృహాల్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అలాగే లేచి నిల్చుందాం. ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహా గొప్ప నామాన్ని మనం అందరూ కూడా ఆరాధించబోతూ ఉన్నాం. Let's stand up wherever you are and start worshiping God. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Oh, I thank you.
స్తుతుల మీద ఆసీనుడా, నిన్ను ఆరాధిస్తూ I love you, Jesus. Stutula mina asinura Stutulanduko na Yesu Raja Stutula mina asinura స్తుతులందుకో నా యేసు రాజా ఆరాధనా యేసువా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా యేసువా ఆరాధనా We thank you, Lord. అల్ఫా ఒమేగా అయిన దేవ, ఆది అంతమై ఉన్న నా తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నా. We love you, Jesus. We honor your name, we bless your name, we magnify your name. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడా, ఆరాధిస్తూ
Jesus, we worship. We adore your name. Splendor of a king, clothed in majesty. He wraps himself in light, and darkness tries to hide. Trembles at his voice, trembles at his voice. Great is our God. Sing with me. Every thoughts of the devil, every plans of the evil, be destroyed this morning as we worship. Oh, we worship you, Lord. We thank you, Lord. We thank you, Jesus. How great is our God. Sing with me, how great is our God. All will see how great is our God. Oh, you are great. You are great, O Lord. Your name is above all other names. Your name is powerful than any cancer, any virus that is spreading in this world right now. Your name alone can destroy any evil in this world, God. As we come to the throne of grace, we believe that you are a God who is in control. Name above all.
You are worthy of all praise, and my heart will sing how great is our God. Greetings in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. It's a wonderful day once again to be in your home and to worship God. మీతో కలిసి మీ గృహాల్లోకి వచ్చి ఆరాధించడం నిజంగా ఒక అద్భుతమండి. For this ministry, ఈ యొక్క పరిచర్యకు God has opened this wonderful door to worship him. మీతో కలిసి మీ గృహాల్లో ఆరాధించే ఈ యొక్క అద్భుతమైన ద్వారము మా కొరకు తెరిచి ఉన్నాడు. In this critical times, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడి ద్వారం తెరిచి ఉన్నాడు. In the times where the people and the families have been locked down in the houses, ప్రజలందరూ కూడా బంధించబడిన ఈ సమయంలో దేవుడి ఇటువంటి ద్వారం మా కొరకు తెరిచి ఉన్నాడు. It's wonderful, we need to thank God. ఈ అద్భుతమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Amen. Amen. I have been reminded by some verses in the Bible. దేవుని వాక్యంలోని కొన్ని వాక్య భాగాలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇన్ ది లాస్ట్ డేస్, కడవరి దినముల్లో, ది బైబిల్ టాక్స్ అబౌట్ ఇన్ ది బుక్ ఆఫ్ రివలేషన్, ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, హి కమ్స్ అండ్ టేక్ ఓవర్ ది నేషన్స్, వచ్చినప్పుడు సమస్త భూమి మీద ఆధిపత్యం తీసుకుంటాడు. అండ్ హి విల్ హంట్ ది చర్చ్, సంఘమును వేటాడతాడండి. అండ్ హి వాంట్స్ టు కిల్ ది బిలీవర్స్, విశ్వాసులను చంపుతాడు. హి విల్ ఫోర్స్ ది పీపుల్ టు టేక్ ది మార్క్ ఆఫ్ ది బీస్ట్, విశ్వాసులైన వారిని మృగం యొక్క ముద్ర వేయించుకోవడానికి బలవంతం చేస్తాడు. Similar to this, in this days, దాన్ని మనం చూసినట్లయితే, టుడే వి ఆర్ ఇన్ ది హోమ్స్, ఈ రోజు మనం అందరం మన ఇళ్ళలోనే ఉండిపోయాం, నాట్ కమింగ్ అవుట్, బయటికి రాలేకున్నాం. అండ్ ఐ హర్డ్ ఇన్ ది న్యూస్ దట్ ది మెడికల్ డిపార్ట్మెంట్ వే ఆర్ సేయింగ్ లైక్ దిస్, డాక్టర్స్ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి, వార్తల్లో వింటూ ఉన్నాను, ది పీపుల్ హూ ఆర్ కరోనా వైరస్ పాజిటివ్, కరోనా వైరస్ బాధితులు ఎవరైతే ఉన్నారో, అండ్ దోస్ పీపుల్ ది గవర్నమెంట్ ది మెడికల్ డిపార్ట్మెంట్ హస్ పుట్ ఎ సీల్ ఆన్ దేర్ hands, వారి కుడి చేతి మీద ఒక ముద్ర వేస్తూ ఉన్నట్లుగా నేను విన్నానండి. అండ్ ది డిపార్ట్మెంట్ అండ్ ది గవర్నమెంట్ ఆర్ మెడికల్ డిపార్ట్మెంట్ సెడ్ he should be isolated and he should be stay all alone in their home. ఆ విధంగా ఎవరైతే ముద్ర వేయించుకున్నారో వారిని ప్రత్యేకంగా ఎవరితో కలవకుండా ఏకాంతంలో ఉంచాలి అని ప్రభుత్వం తీర్మానం చేసింది. But if that person comes out, అటువంటి వ్యక్తి గనుక బయటికి బహిరంగంగా వచ్చినట్లయితే, and he is roaming in the streets or in the bazaar, వీధుల్లో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నట్లయితే, the people can see that mark and they can report it to the government. చూడండి, ప్రజలు ఎవరైనా ఆ ముద్ర ఆ చేతి మీద ఉన్నటువంటి ముద్రను చూసి అతన్ని ప్రభుత్వానికి చట్టానికి అప్పగించవచ్చు. Amen. Amen. I am reminded by this. చూడండి, ఈ సంగతులు జరిగినప్పుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. The last days, ఈ కడవరి దినాల్లో, the people who have not having the mark of the beast, ఎవరైతే ఆ మృగం యొక్క ముద్ర వేయించుకోలేదో, ఆ సంఖ్య వేయించుకోలేదో, the people who have the mark will look into the people who don't have the mark and they will report to the government, so the government will come and they will lock up this person. ముద్ర వేయించుకున్న వాళ్ళు ఎవరైతే ముద్ర వేయించుకోలేదు వాళ్ళని చూసి ప్రభుత్వానికి తెలియజేస్తే వాన్ని చెరసాల్లో బంధించే సమయం ఆసన్నమైంది. ఆమేన్. ఆమేన్. ది సేమ్ సిమిలర్ టు దిస్ డేస్. చూడండి, ఈ రోజులు ఏదైతే ఉన్నాయో అవి కడవరి దినాలకు పోలికగా కనబడుతున్నాయి. వి ఆర్ ఇన్ ది లాస్ట్ డేస్. మనము ఈ అంత్య దినాల్లో ఉంటూ ఉన్నాం. జీసస్ ఇస్ రిటర్నింగ్ బ్యాక్ వెరీ సూన్. యేసు ప్రభు చాలా త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. అండ్ వి ఆర్ గోయింగ్ టు బి విత్ ది లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభుతో పాటు మనం సదాకాలం ఉండబోతూ ఉన్నాం. ఆమేన్. ఆమేన్. లెట్స్ చర్చ్ కమ్ టుగెదర్ నౌ. సంగమా, మీరందరూ కుటుంబాల్లో కలిసి రండి, కూడుకొని రండి. టేక్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి ఒక చోట. పుట్ ఆల్ యువర్ వర్క్స్ అసైడ్. మీ పనులన్నీ పక్కన పెట్టండి. కమ్ అండ్ సిట్ టుగెదర్. దయచేసి వచ్చి కూర్చోండి. అండ్ ఐ బిలీవ్ దట్ యు హావ్ టేకెన్ అవర్ వర్డ్స్ దట్ ఫాస్టింగ్ ఫర్ 3 డేస్ ఫ్రమ్ యెస్టర్డే
And I believe all the families of Good Shepherd, you are fasting. Good Shepherd kutumbama nenu namuthu unnanu Good Shepherd parichaya dwara ivvanna upavasa pilupunu meerandaru teesukoni ninnadi dinam nunche upavasamlo unnarandi namuthu unnanu 72 hours 72 gantalu upavasam cheddamandi to fight against this virus to be wiped away in the nation and bhayankaramaina tegulu desham nunchi tudichiveyalagina mana poratam cheddam amen amen so come together now daiches andaru vachi kurchondi let us meditate the word of God today devuni vakyanni ee roju manam dhyanam open your bibles మీ బైబిల్ గాను తెరవండి and open your books note పుస్తకాలు తెరవండి so you can write it down the word రాసుకోండి మీరు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలను so let us read from the bible బైబిల్ గ్రంథంలో నుంచి లేఖన భాగాన్ని చదువుదాం first peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2 రెండవ అధ్యాయము verses 9 and 10 9 10 వచనాలు first peter chapter 2 పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము verses 9 and 10 9 10 వచనాలను చదువుదాం హల్లెలూయా హల్లెలూయా let us read now అందరు కలిసి చదవండి రైట్ షాల్ వి రీడ్ చదవండి బట్ యు ఆర్ ఎ చూజెన్ రేస్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ ఎ హోలీ నేషన్ ఎ పీపుల్ ఫర్ హిస్ పొజిషన్ సో దట్ యు మే ప్రొక్లెయిమ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వన్ హూ కాల్డ్ యు అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటు హిస్ మార్వెలస్ లైట్ వన్స్ యు వర్ నాట్ ఎ పీపుల్ బట్ నౌ యు ఆర్ గాడ్స్ పీపుల్ యు హావ్ నాట్ రిసీవ్డ్ మర్సీ బట్ నౌ యు హావ్ రిసీవ్డ్ మర్సీ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఆమెన్ అదర్ వర్స్ మరొక వచనం కూడా రెవల్యూషన్ చాప్టర్ 1 వర్సెస్ 6 ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం అండ్ ఇట్ సేస్ లైక్ దిస్ ఇక్కడ రాయబడింది ఈ విధంగా రాయబడింది అండ్ మేడ్ us a kingdom priest to his God and Father to him be the glory and dominion forever and ever amen మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను ఆమెన్ ఆమెన్ లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం బో డౌన్ యువర్ హెడ్స్ తల వంచి మాతేకి వంచండి ఫాదర్ ఐ థాంక్ యు దిస్ వండర్ఫుల్ మార్నింగ్ తండ్రి దేవ అద్భుతమైన ఉదయకాలమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము as we joined in the home ప్రభువా మేము కుటుంబంగా కూడి ఉండగా to praise and worship you మిమ్మల్ని స్తుతించి ఆరాధించాము నాయన and we reminded by the early church prabhu adima sangamlo ee karyam aithe jarigindi avi maaku gnapakam vastu unnai so we come together in the homes kutumballo mem koodukuntu unnam to praise and worship you lord mallu stutinchi aaradhinchadaniki prabhu thank you lord you accepted our praise and our worship maa stutini aaradhanu meeru aagranichi angikarinchinanduku meeku vandanalu tandri lord speak to us this morning prabhu udayakala maatho maatladandi nayana anoint us abhishekinchandi prabhu cover me with the hand and put your words on our lips హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి నాయన ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ అంతేకాకుండా ఎవరైతే లైవ్ టెలికాస్ట్ చూస్తున్న వారందరితో మాట్లాడండి నాయన టచ్ దెం వారిని తాకండి ప్రభువా హీల్ దెం స్వస్థపరచండి నాయన వి బైండ్ ఎవరీ స్పిరిట్ ప్రతి ఆత్మలను బంధిస్తూ ఉన్నాను ఆల్ ది వర్క్స్ ఆఫ్ మెన్ మనుషుల పనులన్నిటిని బంధిస్తూ ఉన్నాను ఓ లార్డ్ prabhu speak to us maatho maatladandi nayana from your most holy place sarvonatamaina sthalamlo nunchi maatladandi tandri and bless us ఆశీర్వదించండి in jesus name I pray యేసు నామములొ ప్రార్థిస్తున్నాము తండ్రి and all the people said amen 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 hallelujah hallelujah it's wonderful that we worship God in our home today మన కుటుంబ ఇళ్ళలోనే ఉంటూ ఈ రోజు దేవుని ఆరాధిస్తూ ఉన్నాము so actually we meditate our word and we are meditating from past many months and years that building God's kingdom devuni rajyamunu kattuta anna amshani gata konni samvatsaralaga nelaluga manam dhyanam chestu unnam amen amen when you are saved మీరు ఏ రోజైతే రక్షించబడ్డారు యు ఆర్ నాట్ ఎంటరింగ్ ఇంటూ ఎ రిలీజియన్ బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ గాడ్స్ కింగ్డమ్ ఆ రోజున మీరు ఒక మతములోకి ప్రవేశించలేదు కానీ రక్షించబడిన రోజున నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించావు యు ఆర్ కమింగ్ ఇంటూ గాడ్స్ కింగ్డమ్ అనగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించావు హల్లెలూయా హల్లెలూయా అండ్ టు వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలో పని చేయడానికి ప్రవేశించావు అండ్ యు ఆర్ కాల్డ్ టు వర్క్
in the kingdom of God. దేవుని రాజ్యంలో పని చేయడానికి నువ్వు పిలువబడ్డావు. Praise the Lord. Praise the Lord. Amen. Amen. And you know, in the Old Testament, పాత నిబంధనలో చూసినట్లయితే God used to deal with one nation. దేవుడు కేవలం ఒక దేశము, ఒక జనాంగముతో మాత్రమే మాట్లాడాడు. That is called Israel. ఇశ్రాయేలు జనాంగముతో ఒకటే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. He used to deal with that nation because he wants to send his son through that nation. ఆ జనాంగం ద్వారా తన కుమారుని లోకానికి పంపడాని కోసమని ఆ జనముతో మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు. Hallelujah. Amen. Today in this kingdom, ఈ రోజున ఈ రాజ్యంలో the Lord is dealing with the church. దేవుడు సంఘము ద్వారా పని చేస్తూ ఉన్నాడు. To bring his son back to this world. తన కుమారుడు తిరిగి భూమిదికి రావడానికి సంఘము ద్వారా పని చేస్తూ ఉన్నాడు. He is going to rule here for millennium years. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. So in the kingdom in the Old Testament, పాత నిబంధనలో ఆయన రాజ్యములో, that is what Israel, అనగా ఇశ్రాయేలు జనాంగములో ఆ దేశములో 12 tribes, 12 గోత్రముల వారు ఉంటూ ఉన్నారు. Amen. Amen. And the Lord was in the midst of them. ప్రభువే వారి మధ్యలో నివాసం చేశాడు. In the temple, ఆ మందిరములో ఆయన నివాసం చేశాడు. In the most holy place, అతి పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం చేసేవాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. And the Lord used to deal with the people with only 3 groups of people. అక్కడ కూడా కేవలం ముగ్గురి ద్వారానే ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. And used to talk with them. వారితో మాట్లాడాలి అంటే ఈ ముగ్గురు ద్వారానే మాట్లాడుతూ వచ్చాడు. And they are 3 important personalities. ముగ్గురు మాత్రమే ప్రముఖమైన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. And the 3 important personalities are, ఆ ముగ్గురు ఎవరు అనగా, they are priests, మొదటిగా యాజకులు, and they are prophets, రెండవది ప్రవక్తలు, and they are kings, మూడవది రాజులు అని చెప్పవచ్చండి. ఆమేన్. Priests, prophets and kings, యాజకులు, ప్రవక్తలు, రాజుల ద్వారా మాత్రమే ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. And the Lord used to talk with through them to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలి అంటే ఈ ముగ్గురు ద్వారానే మాట్లాడుతూ వచ్చాడు. And he made that kingdom very strong. ఆ రాజ్యాన్ని గొప్ప బలమైన రాజ్యంగా దేవుడే చేశాడు. Until his son came to this world. ఆయన కుమారుడు వచ్చేంత వరకు కూడా ఆ విధంగా నడిపిస్తూ వచ్చాడు. A wonderful word was there in the Bible. అద్భుతమైన వాక్యము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదండి. It shows that the kingdom of Israel is God's kingdom. ఆ మాట ఏమంటుందంటే ఇశ్రాయేలు దేశం అనేది దేవుని రాజ్యము. Go to 1st Chronicles 29th chapter verses 23. And it says, Solomon sat on the Lord's throne as king in the place of his father David. He prospered and all Israel obeyed him. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇజ్రాయేలీయులందరూ అతని యాజ్ఞకు బద్దులై ఉండిరి. ఆమేన్. Yes, see here, the Bible, the word of God says, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, సొలొమోను sat on Lord's throne. సొలొమోను యెహోవా సింహాసనమందు ఆసీనుడయ్యాడు అంటుంది. So the nation of Israel, it's God's kingdom. అనగా ఇశ్రాయేలు దేశం అన్నది దేవుని యొక్క రాజ్యము అని అర్థం అండి. The person who is king there, he sits on the Lord's throne. ఆ ఇశ్రాయేలు దేశం మీద ఎవరైతే రాజుగా నియమితమైతాడో ఆ వ్యక్తి యెహోవా సింహాసనం మందు కూర్చున్నవాడు. What a wonderful it is. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. Hallelujah. Hallelujah. And you can see 3 personalities there. ముగ్గురు వ్యక్తులు మన కనబడతారండి. Aaron is the high priest. అహరోను ప్రధాన యాజకుడు. And the priest is. అదే విధంగా యాజకుడై ఉన్నాడు ఆయన. And all his sons were the priesthood. ఆయన కుమారులంతా కూడా యాజకత్వం జరిపిస్తూ వచ్చారు. And the section next is prophet. ప్రవక్త అనగా ఎవరు అంటే మోషే. మోషే ప్రవక్త అయి ఉన్నాడు. And many other prophets are there in the Bible. తర్వాత బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలను మనం చూడవచ్చు. When you go for kings, రాజులు అన్న మాట వచ్చేటప్పటికి డేవిడ్ వాస్ ఎ పవర్ఫుల్ కింగ్. దావీదు ఇశ్రాయేలులో శక్తివంతమైన రాజుగా కనబడతాడు. Many Israel and Judah kings were there. అదే విధంగా ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు చాలా మంది దేవుని వాక్యంలో ఉన్నారండి. And those people are in God's kingdom. వాళ్ళే దేవుని రాజ్యంలో ఉన్నవారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. And the Lord used to deal with them. దేవుడు వారి ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. And the Lord was in the midst of them. దేవుడే ఆ ప్రజల మధ్యలో నివాసం చేస్తూ వచ్చాడు. Praise the Lord. Praise the Lord. No other person can hear from God. వీరు కాక అనగా ఈ ముద్దరు కాక ఏ ఒక్కరు కూడా దేవుని స్వరాన్ని విన్నవాళ్ళు లేరండి. And only these people can bring the message to the people from God. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని దించి వర్తమానం తీసుకురావాలంటే ఈ ముగ్గురు ప్రజలు మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు. Hallelujah. Amen. Amen. And even the priest,
యాజకుడు. హి ఓన్లీ గోస్ బిఫోర్ ద లార్డ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ పీపుల్. ప్రజల పక్షంగా దేవుని యొద్దకు ఆయన మాత్రమే వెళ్ళగలడండి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో టుడే వి ఆర్ గోయింగ్ టు సీ దిస్ త్రీ పర్సనాలిటీస్. చూడండి, ఈ ముగ్గురు వ్యక్తులను మనం కొద్దిగా ధ్యానం చేయబోతున్నాం. అండ్ హౌ కెన్ వి కంపేర్ టు ద న్యూ టెస్టమెంట్? కొత్త నిబంధనలో ఉన్న వారు వారితో ఏ విధంగా పోల్చవచ్చు అన్నవి మనం నేర్చుకోబోతున్నాం. చాలా ముందే మీకు ఇది వరకే చెప్పాను. ఐ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళము అని చెప్పాను. హల్లెలూయా. గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ది ఇజ్రాయెలైట్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్ బై ద బ్లడ్ ఆఫ్ లామ్. గొర్రెపిల్ల రక్తము చేతనే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. ఈ రోజున కేమ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం కూడా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే లోకంలో నుంచి విడిపించబడ్డాం. దే ఆర్ ఇన్ ద కింగ్డమ్. వి ఆర్ ఇన్ ద కింగ్డమ్. చూడండి, వారు కూడా ఒక రాజ్యంలో ఉన్నారు, మనము ఒక రాజ్యంలోనే ఉన్నాము. ఈ రోజు ఐ టెల్ యు సంగమా, నేను చెప్తున్న మాట, యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యంలో నాటబడిన వ్యక్తివి. ఆమేన్. ఆమేన్. దెన్ they have the three personalities there. అక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. Only God used to talk through them. ఆ ముగ్గురు ద్వారా మాత్రమే దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ రోజునైతే Jesus came. యేసు ప్రభు వారు వచ్చి ఆయన మరణించి when he rose from the dead. ఆయన మృతుల నుంచి తిరిగి లేచినప్పుడు and he called this kingdom today as a church. చూడండి, ఈ రాజ్యమని తన సంఘాన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మీకు తెలుసండి, in the church today, ఈ రోజు సంఘంలో God has called each and everyone as a priest, a prophet and the king. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మీరు యాజకులుగా, ప్రవక్తలుగా, రాజులుగానే పిలుస్తూ ఉన్నాడు. Each and everyone who are in the church today. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగానే పిలుస్తూ ఉన్నాడు. We read in 1 Peter chapter 2 verses 9 and 10. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9 10 వచనాలు ఇదే మాటలు మనం చూసాం. Revelation 1 and 6. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాలు ఇదే మాట చూసాము. It says very clearly. చాలా స్పష్టంగా రెండు లేఖనాలు అంటుంది. He has called you as a royal priesthood. ఆయన మనల్ని రాజులుగా, యాజకులుగా పిలిచాడు అని అక్కడ రాయబడింది. He has called you as a king. రాజులుగా పిలిచాడు అని రాయబడింది. You know why? ఎందుకో తెలుసా? Now God called all this church into these three groups, into the callings of these three group. ఇక్కడ ముగ్గురు పరిచర్లు అనగా ప్రవక్తలను, యాజకులను, రాజులను కలిపి దేవుడు సంఘంలో పిలిచినాడు. You know why? Because ఎందుకో తెలుసా? He wants to talk to you and you can take that word to the world so can people will be saved and come into the kingdom of God. దేవుడు తన వర్తమానం మీతో మాట్లాడతాడు అనగా యాజకులైనా, ప్రవక్త అయినా, రాజులతో మీతో మాట్లాడినప్పుడు మీరు వెళ్ళి లోకంలోకి వెళ్ళి ఆ మాటలు ప్రకటించి అనేక మంది ప్రజలను దేవుని రాజ్యంలోకి తీసుకురావడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యు నో, for the coming of the Lord Jesus Christ first time as a human to this world, it's need only one nation. చూడండి, ఆయన మనిషిగా యేసు ప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చినప్పుడు కేవలం ఒక దేశం సరిపోయిందండి ఆయన. But he is coming now. ఇప్పుడైతే as a king of kings and the lord of lords. రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా ఆయన is coming. వస్తూ ఉన్నాడు. But today God needs the entire churches to work in his kingdom. చూడండి, సంఘమంతా కూడా అనగా ప్రపంచంలో ఉన్న సంఘమంతా పని చేసి రాకడకు సిద్ధపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రీస్ట్. యాజకుల గురించి కొద్దిగా నేర్చుకుందాం. ప్రైజ్ గాడ్. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో చూస్తే ప్రీస్ట్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ సెలెక్టెడ్ to stand before the Lord on behalf of people. యాజకుడు పాత నిబంధనలో ప్రజల పక్షంగా దేవుని ఎదుట నిలబడడానికి ఏర్పరచుకున్నవాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. He has been selected to stand before the Lord on behalf of people. ప్రజల పక్షంగా దేవుని ఎదుటికి వెళ్లి నిలబడి విజ్ఞాపన చేయడానికి ప్రవక్తను దేవుడు, యాజకుని ఎంచుకున్నాడు. And no other person can come before the Lord. మరి ఎవరు కూడా దేవుని ఎదుట నిలబడడానికి లేదండి. Amen. He only works in the temple of God. దేవుని మందిరంలో యాజకుడు మాత్రమే సేవ చేయగలడు. He has a special clothes upon him. యాజకుడు ప్రత్యేకమైన యాజక వస్త్రములు ధరిస్తాడు. Go to Exodus chapter 28. నిర్గమకాండము 28వ అధ్యాయము verses 1 and 2. 1 2 వచనాలు చూద్దామండి. Exodus chapter 28. Have your brother Aaron with his sons come to you from the Israelites to serve me as priest. Aaron, his sons Nadab and Abihu, Eleazar and Ithamar, make holy garments for your brother Aaron for glory and beauty. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును, అతని కుమారులను అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును,
అబీహును ఎలియాజరును ఈతామారును ఇజ్రాయేలీయులలో నుండి యుద్ధకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ఆమేన్. ఆమేన్. ది లార్డ్ సెడ్, ప్రభు అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు మోషేతో, కాల్ యువర్ బ్రదర్ ఆరోన్, మోషే నీ సోదరుడైన అహరోను పిలిపించు, అండ్ మేక్ హిమ్ holy garments, వాళ్ళకు ప్రత్యేకమైన వస్త్రములు కుట్టించాలి, and for glory and beauty, అలంకారము ఘనత కలుగులాగిన వారికి ప్రత్యేక వస్త్రములు కుట్టించు అంటున్నాడు. You can see in the Old Testament the priest has a different clothes, ప్రత్యేకమైన యాజక వస్త్రములు పాత నిబంధనలో యాజకులు ధరిస్తారు. That shows the difference between Israelites and the priests. అంటే ఆ వస్త్రములే సాధారణమైన ఇజ్రాయేల్ ప్రజలు, అదే విధంగా యాజకులకు ప్రత్యేకత కనబరుస్తుంది. ఆమేన్. ఆమేన్. యు నో ఇన్ ద డ్రెస్, ఆ యొక్క వస్త్రములు, ద స్పెషల్ డ్రెస్ వాస్ మేడ్ బై మోసెస్ వాస్ మేడ్ ద డ్రెస్ హి మేడ్ ద డ్రెస్ టు వేర్ దిస్ ప్రీస్ట్ అండ్ యు నో అపాన్ ద షోల్డర్స్ దే వేర్ టు స్ట్రాప్స్. చూడండి, ఆ యొక్క ప్రత్యేకమైన యాజక వస్త్రములు మోషే అహరోనుకు యాజకులకు కుట్టించాడు. దాని మీద రెండు భుజఖండాలు ఉంటాయండి. అండ్ ది టూ స్ట్రాప్స్, రెండు భుజఖండాల మీద దేర్ ఆర్ 12 ద నేమ్స్ ఆఫ్ 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, 6 ఆన్ దిస్ సైడ్ అండ్ 6 ఆన్ దిస్ సైడ్. కుడి వైపున వారి మీద 6 ఇజ్రాయెల్ గోత్రముల పేర్లు, ఎడమ వైపున దాని మీద 6 ఇజ్రాయెల్ గోత్రముల పేర్లు ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? ది లార్డ్ సెడ్, యు నీడ్ టు క్యారీ ద బర్డెన్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్ మై పీపుల్. చూడండి, ఆరు భుజముల మీద ఎందుకు రాయించాడు అంటే, యాజకులు అన్న వారు ఆ ప్రజల యొక్క భారాన్ని తమ భుజముల మీద మోయాలి. Because these people will never come inside to the temple. ఎందుకంటే ప్రజలైన వాళ్ళు ఎవరు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి వీల్లేదు. You are allowed to stand before me. నీ ఒక్కడవే నా ఎదుటికి వచ్చి నిలబడడానికి అర్హత ఉంది. You should carry their burdens. కాబట్టి వారి భారములన్నీ నీ భుజముల మీద మోయాలి అంటున్నాడు. You should carry all their problems. వారి సమస్యలన్నిటిని నీ భుజముల మీద మోయాలి. అందుకే come before me and pray for them. నా ఎదుటికి వచ్చి వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేయాలి. Hallelujah. Hallelujah. Amen. Amen. And he is called to stand before God on behalf of Israelites. ఆ ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా వచ్చి దేవుని ఎదుట నిలబడడానికి యాజకుడు దేవుని చేత పిలవబడిన వాడు. Another is in the class. ఈ యొక్క వస్త్రం హోలీ వెస్ట్. చూడండి, పతకము అన్నది ఒకటి ఉంటుందండి. That will be weighed on his chest. ఆయన ఛాతి మీద ఒక పతకం ఉంటుంది. And there are 12 and on upon it 12 stones are there. దాని మీద 12 రత్నములు పొదిగించబడి ఉంటాయండి. And the names of 12 tribes of Israel have been there on these 12 stones. చూడండి, ఆ 12 రత్నముల మీద ఒక్కొక్కరి ఇజ్రాయెల్ గోత్రముల పేర్లు రాయబడి ఉంటాయి. Carved on the stones. ఆ చెక్కబడి ఉంటాయండి రత్నముల మీద. You know why? ఎందుకో తెలుసా? This priest, ఈ యాజకుడన్న వాడు, should love the Israelites. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలను ఆ 12 గోత్రముల వారిని తన హృదయంలో ప్రేమించాలి. If he doesn't love them, చూడండి, ఆయన గనక వారిని ప్రేమించకపోతే he cannot carry the burdens. వారి భారములు మోయలేడు కదండి. Hallelujah. Hallelujah. That is the work of the priest. యాజకుని యొక్క పని ఇదేనండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ హి గోస్ బిఫోర్ ద లార్డ్. ప్రభు ఎదుటికి వారి పక్షంగా వెళ్తాడు. అండ్ హి ప్రేస్. ప్రార్థన చేస్తాడు వారి కోసం. అండ్ హి క్రైస్ అవుట్ టు ద లార్డ్. వారి కోసం మొరపెడతాడు దేవుని సన్నిధిలో. అండ్ గాడ్ బ్లెస్ ద పీపుల్. ప్రభువా, నీ ప్రజలను ఆశీర్వదించు అని అడుగుతాడు. యు నో ద బైబిల్ సేస్. తెలుసా, దేవుని వాక్యం అంటుంది. ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము చాప్టర్ 6 ఆరవ అధ్యాయము, ద లార్డ్ సెడ్, ప్రభు అంటున్నాడు, ఇఫ్ యు ప్రీస్ బ్లెస్ దెం, ఐ విల్ బ్లెస్ దెం. యాజకులారా, ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. మీరు ఆశీర్వదించినట్లయితే నేను వారిని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. లెట్ us come to now to the new, this new testament. నూతన నిబంధనలోకి వద్దాం. You are called as a priest. నువ్వు యాజకుడివి అంటుంది దేవుడు. Everyone, ప్రతి ఒక్కరు కూడా యాజకులే. హల్లెలూయా. హల్లెలూయా. Husband, your wife, your children, మీ భార్య, మీ పిల్లలు అందరూ యాజకులే. You are a priest. మీరందరూ యాజకులే. You are a pastor. నువ్వు కాపరివై ఉన్నావు. For your home, నీ ఇంటికి నువ్వే కాపరివి. And for the world, ఈ లోకానికి నువ్వే కాపరివి. You are the one who go and stand before the Lord to pray. లోకం పక్షంగా, ప్రజలందరి పక్షంగా దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నువ్వు యాజకుడవై ఉన్నావు. ఆమేన్. ఆమేన్. యు నో, తెలుసా, యు ఆర్ కాల్డ్. ఎప్పుడైతే నువ్వు పిలవబడ్డావు, యు ఆర్ సేవ్డ్, ఏ రోజైతే రక్షించబడ్డావు, ది లార్డ్ హస్ గివెన్ యు క్లోత్స్. దేవుడు నీకు యాజక వస్త్రములు ధరింపజేశాడు. స్పెషల్ క్లోత్స్, ప్రత్యేకమైన యాజక వస్త్రములు ధరించావు. లైక్ వేర్ దట్ క్లోత్స్. అహరోను ఎటువంటి యాజక వస్త్రాలు ధరించి అటువంటి వస్త్రాలు నువ్వు ధరించావు. టు క్లోత్స్ ఆర్, చూడండి, రెండు వస్త్రములు ఉంటాయి. ది టు థింగ్ ది క్లోత్స్ ఆర్ టు థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యు. రెండు భాగాలు ఉంటాయి. వన్ ఇస్ ది క్లోత్స్ ఆఫ్ హోలీనెస్ అండ్ ది క్లోత్స్ ఆఫ్ రైచెస్నెస్ ఇస్ అపాన్ యు. మనకు ధరింపజేసిన వస్త్రాలు ఎటువంటి అంటే పరిశుద్ధ వస్త్రములు, నీతి వస్త్రములు ప్రభు ధరింపజేశాడు. ఆమేన్. When you are washed by the blood of Jesus, ఎప్పుడైతే నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావో, and you have the clothes of righteousness, ఆ యాజక వస్త్రం అనగా నీతి వస్త్రము,
నీ మీద ధరించబడ్డావు. When you believe the word of God, దేవుని వాక్యాన్ని ఎరగితే విశ్వసించావు. And you walk according to the word, దాని ప్రకారం ఎప్పుడైతే నడుస్తూ ఉన్నావో, you are made righteousness. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. You know why? ఎందుకో తెలుసా? To stand before the Lord to pray. దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేయాలంటే నువ్వు నీతిమంతుడై ఉండాలి. On behalf of the people, ఆ ప్రజలందరి పక్షంగా నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. You should love everyone. ప్రతి ఒక్కరిని హృదయంలో నువ్వు ప్రేమించాలి. No difference between caste and creed. సంఘములో ఇటువంటి కులములు మతం భేదములు ఉండడానికి వీల్లేదు. And no different between colors. ఏ రంగు భేదము ఉండడానికి వీల్లేదు. You should love everyone. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. So the Lord has given you the coat of righteousness and the coat of holiness. దేవుడే అటువంటి రక్షణ వస్త్రం, నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రములు మీకు ధరింపజేస్తున్నాడు. Because you are the priest and you are a pastor to the world. ఎందుకంటే నువ్వే ఈ లోకానికి యాజకుడుగా కాపరిగా ఉన్నావు కాబట్టి. You are the temple of the Lord. దేవుని మందిరమై ఉన్నావు కాబట్టి. The Bible says. దేవుని వాక్యం అంటుంది. In 1 Corinthians. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక chapter 6 ఆరవ అధ్యాయము verses 19. 1 Corinthians chapter 6 verses 19. Do you not know that your body is a sanctuary of the Holy Spirit who is in you, whom you have from God? You are not your own. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. So the Bible says, దేవుని వాక్యం అంటుంది, you are the temple now. మీరు దేవుని మందిరమై ఉన్నారు అని. Praise God. Amen. And you are the pastor. నీవే కాపరివై ఉన్నావు. It doesn't matter, we have a special calling of pastors for every church, but another calling is, there is, you are the every believer is a pastor for his family. ప్రతి సంఘానికి ప్రత్యేకంగా పిలువబడిన ఒక కాపరి అన్న వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే నీ కుటుంబానికి, మీరందరూ కూడా ప్రతి కుటుంబానికి నీవే కాపరివై ఉన్నావు. 1 Corinthians chapter 3:16 కూడా చూద్దామండి. The Bible says, don't you know that you are God's sanctuary and that the spirit of God lives in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఆమేన్. That's what I said. అదే అండి నేను చెప్తున్నా. The churches are locked down. సంఘములు మూతపడ్డాయి. The buildings are locked down. చూడండి, కేవలం సంఘం అనగా బిల్డింగ్ మాత్రమే మూతపడ్డాయి. Today the buildings are being built for you and me to come and gather and to worship God. చూడండి, ఆరాధన చేసుకోవడానికి ఈ బిల్డింగ్ కట్టామండి. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం కూడి దేవుని ఆరాధన చేయడానికి. The temple of God is you and me. కానీ నిజమైన దేవుని ఆలయము నువ్వు నేనే అయ్యున్నావు. ఆమేన్. ఆమేన్. God lives in me. నాలో నివసిస్తూ ఉన్నాడు దేవుడు. God is living in you. దేవుడు నీలోనే నివసిస్తూ ఉన్నాడు. నీవే యాజకుడివై ఉన్నావు, నువ్వే కాపరివై ఉన్నావు. You should cry out to the Lord. ప్రభువుకు మొరపెట్టాలి. On behalf of people. ప్రజల పక్షంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. On behalf of the churches. సంఘము తరపున ప్రార్థన చేయాలి. On behalf of the nations. జనముల పక్షంగా ప్రార్థన చేయాలి. On behalf of the leaders of the nations. దేశ నాయకుల కోసం నువ్వు మొరపెట్టాలి. I tell you one thing. ఒక సంగతి, God will answer only the prayer of a priest or a pastor. దేవుడు యాజకుడు లేదా ఒక కాపరి చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. The people who are in the world, they don't know how to come before the Lord. లోకంలో ఉన్న ప్రజలకు ఎవరికి తెలియదండి దేవుని ఎదుటికి వచ్చి ఎలా ప్రార్థన చేయాలో నిజంగా తెలియదు. You are in the kingdom of God. నువ్వు దేవుని రాజ్యంలో నిలబడి ఉన్నావు. Amen. Amen. Jesus said. యేసు ప్రభువు అన్నారు. In Matthew chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం. Verses 13. 13వ వచనము. Matthew 21:13. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనము. ప్రభు అంటున్నాడు వారితో, it is written, my house will be called a house of prayer, but you are making it a den of thieves. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. Jesus said, you are a temple of prayer. ప్రార్థన మందిరమై ఉన్నారు. Amen. Amen. Wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ, దిస్ చర్చ్ షుడ్ నాట్ బి లాక్డ్ డౌన్. చూడండి, ఈ మందిరము, ఈ చర్చ్ ఎప్పటికీ మూత వేయబడకూడదు. వాట్ ప్రీస్ట్ డస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, అతని బందలు యాజకులు ఏం చేసేవారండి? హి పుట్ ద ఇన్సెన్స్. ఆయన ధూపం వేసేవాడు లోపల ఆలయం లోపల. ఆమేన్. హి బర్న్స్ ద లైట్ లాంప్ స్టాండ్. అంతే కాకుండా యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లి దీపస్తంభాన్ని వెలిగించేవాడు. అండ్ ఆల్ ది ఆఫరింగ్స్ ఆన్ ద బర్
on the altar. అదే విధంగా బయట ఉన్నటువంటి దహన బలిపీఠం మీద బలులు అర్పించేవాడు నిత్యం. ఆమేన్. ఆమేన్. Today, from this temple, hallelujah, the incense, praise and worship, prayer. Amen. Bible says in John 14:14, if you ask me anything in my name, I will do it. నా నామములో మీరు నన్నేం అడిగినను మీకోసం నేను చేస్తానంటూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Jesus said, ask me anything. ఏదైనా అడగండి అంటూ ఉన్నాడు. Praise God. Amen. So as a priest, కాబట్టి యాజకునిగా, you should carry the burdens of the people. ప్రజల యొక్క భారాన్ని నీ భుజాల మీద పోయాలి. You should love everyone. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. In the kingdom of God, దేవుని రాజ్యంలో, you should not have any enemies. ఏ శత్రువు నీకు ఉండకూడదు. The Bible says very clearly. బైబిల్ చాలా స్పష్టంగా అంటుంది. You are not fighting against flesh and blood. మనం పోరాడుతున్నది శరీర తో కాదు గాని విత్ ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్ ది ఎనిమీ ఇస్ సాతన్. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత లోక సంబంధులకు అంధకార వాయుమండల అధిపతులతోను సాతాన్తో మనం పోరాడుతూ ఉన్నాము అంటుంది వాక్యం. అండ్ వి డోంట్ హావ్ ఎనీ ఎనిమీస్. కాబట్టి ఎవరు మనకు శత్రువు అన్న వారు లేరండి. ప్రే ఫర్ ద పీపుల్. ప్రజలందరి కోసం, ప్రే ఫర్ ద వరల్డ్. లోకం కోసం ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ద నేషన్స్. జనముల కోసం, దేశముల కోసం ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ద ప్రెసిడెంట్స్. రాష్ట్రపతి కోసం ప్రార్థన చేయండి. చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రుల కోసం ప్రార్థన చేయండి. ఆల్ ద పీపుల్. ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. Paul said, Paul antadu, pray for the government. Prabhutvam kosam adhikaramlo unna kosam prarthana cheyandi. So you can live peacefully. Meer sukhamuga maanyanga aa vidhanga prarthana chesinatlayite today the time has come. Aa samayam vachesindandi. The world is in the problem. Lokam samasyalato nippabadindi. Our nation is the problem. Maa desham samasyalato nippabadindi. People are in fear. Prajalu bayamato vanikipothunnaru. People are in panic. Prajalu vanikipothu unnaru. The death is dominating. Maranam elubadi chestu unnadi. You know who is the answer? తెలుసా అండి దీనికి అన్నిటికీ జవాబు ఎవరు ఇచ్చేది? ఎవరండి వీటికి అన్నిటికీ జవాబు ఇచ్చేది? సంఘం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ జవాబిస్తుంది. దేవుని రాజ్యం ఒకటే ఈ సమస్యలకు జవాబిస్తుంది. ప్రభు ఒక్కడే ఈ యొక్క వైరస్ ను తుడిచివేయగలడు. యాజకునిగా ప్రజల పక్షంగా నువ్వు దేవుని ఎదుటికి వస్తావు. Go to the Bible in the book of Numbers. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము chapter 16 16వ అధ్యాయము from verses 41 41వ వచనం నుంచి గనుక మనం చూస్తే chapter 16 సంఖ్యాకాండము from verses 41 41వ వచనం నుంచి చూద్దామండి. 16:41 16వ అధ్యాయము 41వ వచనం సంఖ్యాకాండము. The Bible says here, చాలా స్పష్టంగా దేవుని వాక్యం అంటుంది, the next day the entire Israelite community complained about Moses and Aaron saying, you have killed the Lord's people. మరునాడు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. సో దే టర్న్డ్ అగైన్స్ట్ ద పీపుల్. దేవుని ప్రజలైన మోషే అహరోనుకు వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడ్డారు. యాంగర్ కేమ్ డౌన్. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అండ్ ద సిక్నెస్ స్టార్టెడ్. తెగులు ఆ మంది సమాజంలో, క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ సమాజంలో తెగులు ప్రారంభమైంది. అండ్ many people are started dying. అనేకులు అక్కడ చనిపోవడం మొదలు పెట్టింది. మోషే అండ్ ఆరోన్ saw this. మోషే అహరోనుల పరిస్థితి చూసి, they said, how could you can stop now? ఏ విధంగా ఈ తెగులును ఆపాలి? How can you stop? ఏ విధంగా దీన్ని ఆపు చేయాలి? Only by prayer. సిడండి ప్రార్థన ఒక్కటేనండి. What Moses said is, మోషే ఏమన్నాడు? Take out your pants. అహరోను నీ దీపార్తి తీసుకో. He called Aaron and said, take out your pants. అహరోను తో పిలిచి నీ దీపార్తి తీసుకొని, put the fire. బలిపీఠ నిప్పులు తీసుకో దాంట్లో. And put the incense. వెంటనే నువ్వు ధూపం వేసి. And stand between the dead and the living. పరిగెత్తుకుంటూ పోయి ఆ చనిపోయిన వారికి బతికున్న వారికి మధ్యన నువ్వు నిలబడు అహరోను అని ఆజ్ఞాపించాడు. Read this in chapter 16 verses 46. 16వ అధ్యాయము 46వ వచనములో ఈ మాట చూడవచ్చు. Then Moses told Aaron, take your five pans, place fire from the altar on it and incense, go quickly to the community and make atonement for them because wrath has come from the Lord, the plague has begun. 47. 47వ వచనం. 47. And it said, so Aaron took his fire pan as Moses had ordered, ran into the middle of the assembly and saw that the plague had begun among the people. After he added incense, he made atonement for the people. 48. He stood between the dead and the living and the plague was halted. 49. But those who died from the plague numbered 14,700 in addition to those who died because of the Korah incident.
అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజపు మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. People of God, the sickness has killed 14,700 people. తెగులు ఆ రోజు 14,700 మందిని చంపేసిందండి. And it is going forward to kill many people. ఇంకా తెగులు ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉండగా, So Aaron took the pan. ఆహరోను ధూపార్తి తీసుకొని and stood between the gap. చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. Living between the dead and the living. చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. Bible says, అందమంటుంది, the sickness stopped. అంటే తెగులు అక్కడ ఆగిపోయింది. Today you know what I'm telling. అంటే ఏం చెప్తున్నా అంటే నేను, the sickness is killing people. అనేక మంది తెగుల చేత చనిపోతున్నారు. You and I are responsible. నీవు నేను దీనికి బాధ్యులమయ్యాము. Standing in the gap. ఆ మధ్యలో నిలబడాల్సినది. As a priest. యాజకునిగా. Put the fire. ధూపం వేయాలి. Put the fire. ఆ నిప్పులు తీసుకొని incense. ధూపం వేయాలి దాని మీద. Pray. ప్రార్థన ధూపం వేయాలి. Pray. ప్రార్థన ధూపం వేయాలి. So that the sickness may stop. ఖచ్చితంగా తెగులు ఆగిపోతుంది. None other people can come before into the temple and pray. ప్రార్థన చేయడానికి యాజకుడు కాక మరెవడు లోపలికి రాలేడండి. We are the people to pray before God. మనమే దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేసే ప్రజలమయ్యి ఉన్నాం. Taking the great burden of people. ప్రజల యొక్క భారం అంతటిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. Stop this sickness. ప్రభువా ఈ రోగమును తెగులును ఆపు అని ప్రార్థన చేయాలి. Let the people live. ప్రజలందరూ బతుకునట్లుగా ప్రార్థన చేయండి. That's why we declared 72 hours fasting from yesterday. 72 గంటలు అనగా 3 దినాలు నిన్నటి దినం నుంచి ఉపవాస ప్రార్థనలో మనం స్టాండ్ బిట్వీన్ ది గ్యాప్. ఆ మధ్యలో నిలబడి ప్రార్థన చేయడానికి. This virus should stop in ఈ వైరస్ భారతదేశంలో ఆగిపోవడానికి ప్రార్థన చేయాలి. Should stop in the nation. ఈ దేశం నుంచి ఆ వైరస్ ఆగిపోనట్లుగా ప్రార్థన చేయాలి. Enter into the new month. కొత్త నెలలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు it should not be there. ఇంకా ఏ మాత్రము ఈ తెగులు కనబడకుండా ఉండలాగిన ప్రార్థన చేయాలి. You and I are in the kingdom. నీవు నేను దేవుని రాజ్యంలో ఉన్నాం. Priests are to cry out before the Lord. యాజకులు దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా వరపెంచేవాళ్ళు. God has given us this privilege. దేవుడు ఇటువంటి గొప్ప ధన్యత యాజకులకే ఇచ్చాడండి. Amen. Amen. The second people in the kingdom is దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే prophets. ప్రవక్తలుగా ఉంటారు ప్రవక్తలు. The Lord used to speak through prophets to Israel. ఇశ్రాయేలు దేశంతో మాట్లాడిన ప్రతిసారి కూడా కేవలం ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. You can see many prophets in the Bible. పాతని బందల అనేక మంది ప్రవక్తలు మనకు కనబడతారు. Hallelujah. Hallelujah. Amen. Amen. And the prophets brought the message from God. దేవుని నుంచి అనేకమైన వర్తమానాలు ఈ ప్రవక్తలు తీసుకొని వచ్చారు. Prophets did great miracle signs and wonders. గొప్ప మహత్కార్యములు అద్భుత కార్యములు సూచకక్రియలు ఈ ప్రవక్తల ద్వారా జరిగాయి. Moses, Elijah, Elisha did great miracles. మోషే, ఏలియా, ఎలీషా గొప్ప ప్రవక్తలు వీళ్ళు గొప్ప కార్యములు చేశారు. Isaiah, Jeremiah, Ezekiel, Daniel brought the word of God to the nations. యెషయా, యిర్మీయా, దానియేలు, ఎహెజ్కేలు గొప్ప సందేశాలు ప్రభు దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. The things which is going to take place in the future. సంభవించబోతున్న సంగతులు వారు తీసుకొని వచ్చారు. Hallelujah. Hallelujah. Today you and I are called as prophets. ఈ రోజు నీవు నేను ప్రవక్తలుగా పిలవబడుతూ ఉన్నాం. In the temple of God. దేవుని మందిరంలో నువ్వు ఒక ప్రవక్తవు. We are the prophets of God. మనం ప్రవక్తలమై ఉన్నాము దేవునికి. Prophets are the people who bring the message from God and tell to the people and give them hope and encouragement. ప్రవక్తన వాడు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని నుంచి వర్తమానం తీసుకొచ్చి ప్రజలకు నిరీక్షణ ప్రోత్సాహం కలిగే మాటలు తీసుకొని వస్తాడు. Today in the world, ఈ రోజు లోకంలో people are in panic and fear. ప్రజలు భయంతో వణికిపోతూ ఉన్నారు. No message from the Lord. ప్రభు నుంచి వర్తమానం లేక ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. Every temples have been closed down. ప్రతి మందిరము మూతవేయబడింది. In this time we are here manamunnam to bring the word from the Lord. Devuni yuddanichi vartamanam teeskaravadaniki pravaktaga manam. Hallelujah. Hallelujah. To bring the word, devuni vartamanam, the word of encouragement, protsahamaina vartamanam. The Bible
దేవుని వాక్యం ఇట్ సేస్ ఇన్ సెకండ్ క్రానికల్స్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము చాప్టర్ 20 20వ అధ్యాయము అండ్ వర్సెస్ 1 టు 3 ఒకటి నుంచి మూడు వచనాలు చూద్దామండి. కింగ్ కా నేమ్ జోషపాత్ యెహోషపాత్ అనే రాజు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. రూలింగ్ జూడా యూదా రాజుగా ఉంటూ ఉన్నాడండి. అండ్ ఇన్ హిస్ రూలింగ్ ఆయన పరిపాలనలో సడన్లీ ఎ థింగ్ టుక్ ప్లేస్ ఒక కార్యము అకస్మాత్తుగా సంభవించింది. 20th chapter verses 1 says 20వ అధ్యాయం ఒకటవ వచనం after this the Moabites and Ammonites together with some of the Munites came to fight against Jehoshaphat. People came and told Jehoshaphat, the vast multitude from beyond the Dead Sea and from Edom has come to fight against you. They are already in Hazan Tamar, that is in Engedi. Jehoshaphat was afraid, so he resolved to seek the Lord, so he proclaimed a fast for all Judah. Idi aina tarvata Moabiyulunu Ammoniyulunu మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండు సిరియా నులతట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా ఆమేన్ ఆమేన్. ది కింగ్ వాస్ ఇన్ ఫియర్. రాజు గొప్ప భయముతో నింపబడ్డాడు. హి సెడ్ వాట్ షల్ వి డు నౌ, ఏం చేయాలి అనుకున్నాడు. దే హావ్ డిక్లేర్డ్ ఎ ఫాస్టింగ్. ఆ విధంగా ఆలోచించి ఉపవాసాన్ని ప్రకటించారు. నౌ దే నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. చూడండి, ఇప్పుడు దేవుని నుంచి మాట రాకపోతే జరగదు. టుడే ది వరల్డ్ నీడ్స్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఈ రోజు లోకమంతటికి దేవుని నుంచి మాట అవసరమై ఉన్నది. ది వర్డ్ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగించే మాట కావాలి, ప్రోత్సాహం కలిగించే మాట కావాలి, ఆదరణ కలిగించే మాట కావాలి, బలపరిచే మాట కావాలి. ఆమేన్. సో వెన్ దే ఫాస్టింగ్, ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ప్రకటించగానే బైబిల్ సేస్ దేవుని వాక్యం అంటే ది వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు యువర్ ప్రొఫెట్. దేవుని వాక్యము ఒక ప్రవక్త దగ్గరికి వచ్చింది. సెకండ్ క్రానికల్ చాప్టర్ 20 వర్సెస్ 14 అండ్ 15. దేవుతాంతములు రెండవ గ్రంథం 20:14 వచనం చూద్దామండి. 14 and 15. In the midst of the congregation the spirit of the Lord came on Jazel, son of Zechariah, son of Benaiah, son of Zeel, son of Mattaniah, Levite from Asaph's descendants, and he said, listen carefully all Judah and inhabitants of Jerusalem and King Jehoshaphat, this is what the Lord says, do not be afraid or discouraged because of this vast multitude, for the battle is not yours but God's. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడి లాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఆమేన్. ఆమేన్. చూడండి, సో ద పీపుల్ బికేమ్ సో స్ట్రాంగ్. ఈ మాట రాగానే ప్రజలందరూ గొప్ప బలమును పొందుకున్నారు. టుడే ఇన్ ద కింగ్డమ్, దేవుని రాజ్యంలో, యు ఆర్ నౌ యా ప్రొఫెట్స్, నీవు నేను ప్రవక్తయే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. టు బ్రింగ్ ద వర్డ్, దేవుని దంచి వర్తమానం. ఇన్ ద క్రిటికల్ టైమ్స్, క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఫియర్ అండ్ పానిక్, భయంతో వణికిపోతున్న పరిస్థితుల్లో, ఇన్ ద టైమ్స్ ఆఫ్ షివరింగ్, వణికిపోతున్న పరిస్థితిలో, ఓన్లీ ద లార్డ్స్ వర్డ్ గివ్స్ యు హోప్. దేవుని వాక్యము, దేవుని మాట ఒక్కటే నీకు నిరీక్షణ కలిగిస్తుంది. The Lord used to deal through prophets in ప్రవక్త ద్వారానే పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. Today you and I are prophets in the kingdom. ఈ రోజు నీవు నేను దేవుని రాజ్యంలో ప్రవక్తలమై ఉన్నాం. See what Bible says. ఏమంటుందో బైబిల్ అందు చూద్దాం. 1 Corinthians chapter 14. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము verses 1. ఒకటవ వచనము. 1 Corinthians. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. Pursue love and desire spiritual gifts and above all that you may prophesy. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. పాల్ సెడ్, పౌలు అంటూ ఉన్నాడు, ప్రొఫెసై, ప్రవచించండి. హల్లెలూయా, హల్లెలూయా. యు నో వాట్ ప్రొఫెసీ మీన్స్, ప్రవచనము అన్న మాటకు అర్థం ఏంటంటే, వర్సెస్ 3 సేస్ లైక్ దిస్. 14వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, but the person who prophesies speaks to people for edification, encouragement and consolation. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు
మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. సో వెన్ యు ప్రొఫెసై, మీరు ప్రవచించినప్పుడు గివ్స్ ఎడిఫికేషన్, అక్కడ క్షేమాభివృద్ధి కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. టుడే ద వరల్డ్ నీడ్స్ దిస్. ఈ రోజు లోకమంతటికి అదేనండి కావాల్సింది. ద వర్డ్స్ ఫ్రమ్ ఎ హ్యూమన్ డస్ నాట్ ఇట్ విల్ నాట్ ఎంకరేజ్ ఆర్ ఎడిఫై పీపుల్. మనుషుల నుంచి వచ్చిన మాటలు ఏ మాత్రం క్షేమాభివృద్ధి గాని ప్రోత్సాహం గాని తీసుకొని రావు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ద వర్డ్స్ ఫ్రమ్ ఎనీ లీడర్, ఎనీ గవర్నమెంట్, ఇట్ విల్ నాట్ ఎంకరేజ్ పీపుల్. ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు మీకు మాట చెప్పినా కూడా అది నీకు క్షేమాభివృద్ధి ఆదరణ కలగజేయదు. కానీ బికాజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఇస్, నేను చెప్తున్నా అంటే టుడే, ఈ రోజున ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ, ఇటలీ దేశాధ్యక్షుడే, ఇస్ క్రైయింగ్. ఏడుస్తూ ఉన్నాడండి. యు డోంట్ నో వాట్ టు డు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. యు నో వాట్ హి సెడ్, ఆయన ఏమంటున్నాడు తెలుసా? టుడే ఐ కెనాట్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ద ఫోర్ సైడ్స్, నాలుగు దిక్కుల నుంచి సహాయం ఆగిపోయింది నాకు అంటూ. టుడే వి వాంట్ టు సీ టు అబౌస్, వి వాంట్ టు సీ టు ద స్కై, ఆకాశం వైపు మాత్రమే నేను కనులెత్తి చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలారా, దేర్ ఇస్ వన్ గాడ్ ఇన్ హెవెన్, పరలోకం ముందు మనకు దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హి విల్ కంఫర్ట్ యు, ఆయనే నిన్ను ఆదరిస్తాడు. హి గివ్స్ యు encouragement, ప్రోత్సహిస్తాడు నీకు. ఆయన హి విల్ గివ్ యు స్ట్రెంగ్త్, నీకు బలం ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హిస్ వర్డ్, ఆయన నోటి నుంచి వచ్చిన మాట మేక్స్ యు టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, నిన్ను భూమి మీద బతికింపజేస్తుంది. అండ్ వి ఆర్ ది ఆన్సర్ ఫర్ ది వరల్డ్. కాబట్టి ఈ రోజున లోకమంతటికి మనమే జవాబు అయి ఉన్నాం. బికాజ్ వి ఆర్ ప్రొఫెట్స్, ప్రవక్తలమై ఉన్నాం. ఎవ్రీవన్ ఇన్ ద చర్చ్, సంఘములో ఉన్న మీరందరూ కూడా. ది బైబిల్ సేస్, దేవుని వాక్యం అంటుంది, ది బుక్ ఆఫ్ యాక్ట్స్, అపొస్తల కార్యములు, ఏ మ్యాన్ నేమ్డ్ ఫిలిప్ ఇస్ ఎన్ ఎవాంజెలిస్ట్, అక్కడ ఫిలిప్పు అనే ఒక సువార్తికుడు మనకు కనబడతాడు. అండ్ హిస్ ఫోర్ డాటర్స్ వే ప్రొఫెటెస్, ఆయనకున్న నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించువారు అంటుంది వాక్యం. వై నాట్ టుడే యువర్ డాటర్స్ మే బి ప్రొఫెట్స్, ఎందుకు నీ కుమార్తెలు ప్రవక్తలుగా కాకూడదు, నీ కుమారులు ప్రవక్తలుగా కాకూడదు. అండ్ ఆల్ ది చర్చ్ మెంబర్స్, సంఘమంతటి ప్రవక్తలే కదా, యు షుడ్ ప్రొఫెసై, ప్రవచించండి. పాల్ సెడ్, పౌల్ అంటున్నాడు, ఆల్ ద చర్చ్ కమ్ టుగెదర్ అండ్ ప్రొఫెసై, ద పీపుల్ హూ కమ్ ఇంటూ ద చర్చ్ విల్ హియర్ యువర్ ప్రొఫెసీ అండ్ దే విల్ బో డౌన్ దట్ గాడ్ ఇస్ దేర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యు. సంఘమంతా ప్రవచిస్తూ ఉండగా ఎవడైనా రక్షణ లేని వాడు లోపలికి వచ్చినప్పుడు ఆ మాటలు విని వాడు పశ్చాత్తాపడి దేవుడు వీరి మధ్య ఉన్నాడని సాగిల పడతాడు కదా అంటున్నాడు. ఆమేన్. టుడే ద వరల్డ్ నీడ్స్ ద వర్డ్, ఈ రోజు దేవుని మాట అవసరమైనది లోకానికి. ప్రొఫెట్స్ ఆర్ ద వన్ హూ విల్ explain and tell about the future and the past and the present. ఎందుకంటే ప్రవక్త ఒక్కడే సంభవించబోతున్న సంగతులు, జరిగిపోయిన వాటిని, ప్రస్తుతున్న పరిస్థితులు వివరించగలడు. He will have a contact with heaven. ఎందుకంటే నేరుగా పరలోకంతో సంబంధం కలిగి ఉంటాడు ప్రవక్త. Amen. In the Bible, దేవుని వాక్యంలో, in Acts chapter 27, అపొస్తల కార్యములు 27వ అధ్యాయం, verses 21 to 26, 21 నుంచి 26వ వచనాలు చూసినట్లయితే, a man named a great apostle and a prophet called Paul, గొప్ప అపొస్తలుడు అయినటువంటి ప్రవక్త అయినటువంటి పౌలు ఇక్కడ కనబడుతున్నాడు. He was traveling in a ship, ఆయన ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా, and they were taking him to Rome, ఆయనను బందీగా రోమ్ కు తీసుకెళ్తూ ఉన్నారండి. He was arrested, ఆయనను బంధించి రోమ్ కు తీసుకెళ్తున్న సందర్భం, and many people are there. అంతే పాటు ఆ పడవలో అనేక మందిని తీసుకెళ్తూ ఉన్నారు రోమ్ కు. Amen. Amen. And there are many prisoners. అంతే మంది ఖైదీలు కూడా అనేక మందిని అక్కడ తీసుకెళ్తున్నారు. Suddenly there was trouble in the sea, అకస్మాత్తుగా పెద్ద సమస్య వచ్చింది. There was a very big storm, పెద్ద తుఫాను రేగింది. And the ship was not traveling in a perfect way, ఇంకా పడవ ఏ మాత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అండి. Then the people started working, లోపల ఉండే వాళ్ళు ఎంత ప్రయాస పడుతున్నారు నడిపించాలి ఎలాగైనా అని. పదహైదు రోజుల పాటు భోజనం చేయలేదండి ఎవరు కూడా. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. Paul was there, ఆ పడవలోనే ఆ ఓడలో పౌలు కూడా ప్రయాణిస్తున్నాడు. ఆయన ఒక ప్రవక్త, ఇస్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని దైవజనుడై ఉన్నాడు. ఇస్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమై ఉన్నాడు ఆయన. అండ్ హి వాస్ ప్రేయింగ్, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ కేమ్ డౌన్, దేవదూత రాత్రి దిగి వచ్చి అంటూ ఉన్నాడు. యు కెన్ రీడ్ దిస్ ఇన్ చాప్టర్ 27 ఫ్రమ్ 21 టు 26, అపొస్తల కార్యములు 27వ అధ్యాయం 21 నుంచి 26వ వచనాల్లో మీరు సంగతి చూడండి. సిన్స్ మెనీ వే గోయింగ్ వితౌట్ ఫుడ్, పాల్ స్టూడ్ అప్ among them and said, you men should have followed my advice not to sail from Crete and sustain this damage and loss. Now I urge you to take courage, because there will be no loss of all your lives but only of the ship. 23, for this night an angel of the God I belong to and serve stood by me saying, don't be afraid Paul, you must stand before Caesar, and look, God has graciously given you all those who were sailing with you. వారు
బహుకాలము భోజనము లేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడినో, ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సీ ప్రొఫెట్ హస్ ఎ కాంటాక్ట్ విత్ హెవెన్. సిడి ప్రవక్త పరలోకంతో కాంటాక్ట్ చేస్తూ ఉన్నాడు. హి సెడ్ ఎన్ ఏంజెల్ కేమ్ డౌన్. ఆ రాత్రి దేవదూత నా దగ్గరికి వచ్చాడు. హి సెడ్ నో వన్ విల్ డై. మీలో ఎవడు ఓడలో ఉన్న ఒక్కడు కూడా చనిపోడని చెప్పాడు. ఇఫ్ యు రీడ్ ఆల్ ది వర్సెస్, వచనాలన్నీ గనక చదివినట్లయితే, నాట్ ఈవెన్ వన్ డైడ్, అక్కడ ఒక్కడు కూడా చనిపోలేదు అని స్పష్టంగా రాయబడింది. దట్ ఇస్ ది వర్డ్ ఫ్రమ్ ది ప్రొఫెట్. ది ప్రవక్త నుంచి వచ్చిన మాట ఇలాగా నెరవేరుతుంది. హలో చర్చ్ సంగమా, యు ఆర్ ది ప్రొఫెట్. యు ఆర్ ప్రొఫెటెస్. నువ్వు ప్రవక్తినివే ఉన్నావు. ఫర్ ది లార్డ్, ప్రభు కోసం నువ్వు ఒక ప్రవక్త. యు కెన్ బ్రింగ్ ది వర్డ్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుంచి దేవుని వర్తమానం ఈ లోకానికి తీసుకొచ్చేవాడవు నీవే. ఆమేన్. సో ది వరల్డ్ విల్ బి కంఫర్టెడ్. ప్రభు ఈ దేశంలో వైరస్ ను పూర్తిగా తుడిచివేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హౌ ఇట్ కేమ్, ఏ విధంగా వచ్చింది? Same way it will disappear. చూడండి, అదే రీతిగా అది కనపడకుండా వెళ్ళిపోతుంది. Amen. Amen. We know our God. మన దేవుడు ఎవరో మనకు తెలుసు. Amen. Amen. That will happen very soon. చాలా త్వరగా ఈ కార్యం సంభవిస్తుంది. Very soon. త్వరగా జరుగుతుంది. It will disappear. ఇక ఏ మాత్రం ఆ వైరస్ కనపడదు. Amen. Someone say amen. చెప్పండి ఆమేన్ అని. రిసీవ్ చేసుకోండి. ఆమేన్. Get clap offering. చెప్పండి కొట్టి మీ ఇంట్లోని దేవుని స్తుతించండి. Hallelujah. Hallelujah. Because we stand here in the kingdom of God. దేవుని రాజ్యంలో నిలబడిన ప్రవక్తలమై ఉన్నాం. Bring the word from heaven. పరలోకం నుంచి వాక్యం తీసుకొస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. The Lord with wipe. ప్రభువే ఈ వైరస్ ని అంతా తుడిచి వేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. అండ్ ది థర్డ్ వన్ ఇన్ ది కింగ్డమ్ ఇస్ రాజ్యంలో ఉన్న మూడవ గుంపు ఎవరంటే కింగ్స్, రాజులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కింగ్స్, రాజులండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యు కెన్ సీ మెనీ కింగ్స్ ఇన్ ది బైబిల్. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథ అనేక మంది రాజులు కనబడతారు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఆర్ 4 బుక్స్ రిటన్ అబౌట్ కింగ్స్. కేవలం రాజుల గురించి, వారి కార్యముల గురించి 4 పుస్తకాలు. సారీ, ఐ సెడ్ 6 బుక్స్. 6 పుస్తకాలు రాయబడ్డాయి. ఫస్ట్ అండ్ సెకండ్ క్రానికల్స్. మొదటి వృత్తాంతములు, రెండవ దినవృత్తాంతాల గ్రంథం. ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్. మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం. ఫస్ట్ అండ్ సెకండ్ సామ్యూయల్. మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం. కేవలం రాజుల గురించి మాత్రమే రాయబడింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనది అండి. బికాజ్ ఇట్ సెడ్ యు అండ్ ఐ ఆర్ కింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకంటే ఈ భూమి మీద నీవు నేను రాజులమై ఉన్నాము అని. హల్లెలూయా. వాక్యం అంటుంది. వాట్ కింగ్ హాస్? ఏంటండి రాజు దగ్గర ఏముంటుంది అండి? కింగ్స్ హాస్ ఎన్ అథారిటీ ఓవర్ హిస్ వర్డ్. రాజు యొక్క మాటకు గొప్ప అధికారం ఉంటుంది. Whatever the king says, it is finished. రాజు ఆజ్ఞాపిస్తే అది జరిగిపోతుంది. So in the book of Ecclesiastes, ప్రసంగి గ్రంథము, chapter 8, 8వ అధ్యాయం, verses 4, 4వ వచనమండి. The king of the book of Ecclesiastes, ప్రసంగి గ్రంథం, chapter 8, verses 4, 8వ అధ్యాయం, 4వ వచనం. For the king's words is authoritative, and who can say to him, what are you doing? రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? Who can say that? ఎవరు చెప్పగలరండి రాజు మాటకి? If he says one thing, finish. రాజు ఒక మాట సెలవిస్తే అది ఖచ్చితంగా జరగాలి. Everyone should obey. ప్రతి ఒక్కడు దానికి లోబడాలి. Hallelujah. Hallelujah. That is king's word. రాజు యొక్క మాటకు అటువంటి అధికారం. We should obey. దానికి లోబడాలి. See, the Bible says here. చూడండి బైబిల్ గ్రంథం అంటుంది ఇక్కడ. 1 Corinthians. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక. Chapter 4. 4వ అధ్యాయం. Verses 8. 8వ వచనము. 1 Corinthians chapter 4. Already you are full, already you are rich. You have begun to reign as kings without us. And I wish you did reign so that we also could reign with you. ఇది వరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి. ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజుల
రాజులగుట నాకు సంతోషమే కదా. ఆమేన్. పౌలు సేస్ టు ద చర్చ్, పౌలు సంఘంతో అంటూ ఉన్నాడు, యు ఆర్ కింగ్స్, మీరు రాజులై ఉన్నారు. ద లార్డ్ జీసస్ సెడ్, యేసు ప్రభు స్వయంగా అన్నాడు, మీరు రాజులై ఉన్నారు. రెవల్యూషన్ 1:6, ప్రకటన గ్రంథం 1:6 వచనాలు మార్చడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలారా, హి హాస్ ఎన్ అథారిటీ ఓవర్ హిస్ వర్డ్. రాజు మాటకు గొప్ప అధికారం ఉన్నదండి. అథారిటీ అండ్ పవర్, శక్తి అధికారము రాజు మాటకు ఉంది. ఆమేన్, ఆమేన్. ఇన్ మత్తయి చాప్టర్ 28, మత్తయి సువార్త the last verses, చివరి వచనంలో Jesus says, all authority and power is given to me. ఇదిగో సమస్తమైన అధికారము శక్తి నాకు అనుగ్రహించబడింది. Now go. కాబట్టి ఇప్పుడు వెళ్ళండి. He has given us his authority and power. తనకున్నటువంటి శక్తిని అధికారాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు ప్రభు. Amen. Amen. Praise the Lord. Praise the Lord. We should walk in authority and power. అటువంటి శక్తి అధికారం కలిగి రాజులుగా మనం భూమి మీద నడవాలి. See what is authority, you know? ఏంటండి అధికారం అంటే? The right to exercise power or to command. అనగా ఆజ్ఞాపించడానికి అధికారాన్ని ఉపయోగించడమే ఈ అధికారం. Power is, ఈ శక్తి ఏంటి అంటే? It is defined as ability to produce strength. బలమును పుట్టించడానికి కలిగే సామర్థ్యమే శక్తి అయ్యున్నది. Without authority you have no right to use power. అధికారం లేకుండా శక్తిని ఉపయోగించడానికి వీలు కాదు. Without your power your authority is meaningless. ఈ శక్తి లేకపోతే అధికారం అన్నది కూడా ఏ మాత్రం ఉపయోగపడదండి. హల్లెలూయా, హల్లెలూయా. See, God has given his authority, the word, to us. దేవుడు తన అధికారం అనగా దేవుని వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. With the power, శక్తితో కూడినది, that is the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. Bible says, దేవుని వాక్యం అంటుంది, in 2 Timothy రాసిన 2:1, 7, God has not given us the spirit of fear but the spirit of power, love and self control. దేవుడు మనకు పరితనం గల ఆత్మని ఇయ్యలేదు గాని ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చి ఉన్నాడు అంటే. ఆమేన్, ఆమేన్. ద పవర్, శక్తి గల ఆత్మని ఇచ్చాడు. టు స్పీక్ ద వర్డ్ విత్ పవర్, శక్తి కలిగి ఆ మాటలు మాట్లాడవచ్చు. సీ ద వర్డ్ కెన్ క్రియేట్ గ్రేట్ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. చూడండి, మాట లేదంటే వాక్యము ఈ భూమి మీద గొప్ప కార్యములు సృష్టిస్తుందండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ సేస్ దేవుని వాక్యం అంటుంది, ప్రొవర్బ్స్ 18:21, సామెతల గ్రంథం 18:21, లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ యువర్ టంగ్, జీవ మరణములు నాలుక వశము అంటుంది వాక్యం. ఆమేన్, ఆమేన్. 20th verse it says, 20th వచనంలో అంటుంది, 18th అధ్యాయం అదే. And so in 18:20, సామెతల గ్రంథం 18th అధ్యాయం 20th వచనం, from the fruit of his mouth the man's stomach is satisfied, he is filled with the produce product of his lips. ఒకని నోటి ఫలం వల్ల వాడు తృప్తి పొందును, వాని పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. హల్లెలూయా, ఆమేన్. The command from your mouth, అనగా నీ పెదవుల నుంచి వచ్చిన మాటకు అటువంటి శక్తి, there is power, గొప్ప శక్తి అధికారం ఉంది. You are as a king, రాజుగా, you can speak into the spirit realm, ఆత్మ లోకముతోను పలకాలి. So everything can change, అక్కడ సమస్తం కూడా మార్పు జరుగుతుంది. As a king, రాజుగా, Jesus spoke to the storm and the waves, యేసు ప్రభు ఆ తుఫానును అలలను గద్దించాడు. It became calm, వికిలి నిమ్మలమైంది. Jesus spoke to the tree and cursed it. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టును శపించి దాన్ని మాట్లాడగా వెంటనే అది ఎండిపోయింది. He has given us his same power and authority. అది గొప్ప శక్తిని అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. Go to the book of Joshua. యోషువా గ్రంథము chapter 1 ఒకటవ అధ్యాయం verses 8 and 9. 8 9 వచనాలు చూద్దాం. Joshua 1:8 and 9. యోషువా గ్రంథము ఒకటవ అధ్యాయం 8 9 వచనాలు. This book of instruction must not depart from your mouth. You ought to recite it day and night so that you may carefully observe everything written in it. For then you will prosper and succeed in whatever you do. Haven't I commanded you? Be strong and courageous. Don't be afraid or discouraged. For the Lord your God is with you wherever you go. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. What God said to Joshua, యెహోషువా, దేవుడు ఏమంటున్నాడు అంటే, you should have my word inside you. నా వాక్యము నీ లోపల ఉంచుకోవాలి. You are a leader now. నువ్వు ఇప్పుడు నాయకుడిగా ఉన్నావు ఇశ్రాయేలుకు. Otherwise you cannot command. నువ్వు నా వాక్యమును
పెట్టుకోకపోతే నువ్వు ప్రజలను ఆజ్ఞాపించలేవు. వాట్ జాషువా సెడ్. యెహోషువా ఏమంటున్నాడండి ఇక్కడ చూద్దాం. జాషువా చాప్టర్ 10. అదవ అధ్యాయం యెహోషువా గ్రంథం. వర్సెస్ 12 అండ్ 13. 12 13 వచనాలు. గ్రేట్ థింగ్ హి డిడ్ ఇట్. గొప్ప కార్యం ఇక్కడ చేస్తున్నట్టు కనబడుతున్నాడు. ఆన్ ద డే ద లార్డ్ గేవ్ ది అమోరైట్స్ ఓవర్ ది ఇజ్రాయెలైట్ జాషువా స్పోక్ టు ద లార్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ సన్ స్టాండ్ స్టిల్ ఓవర్ గిబియోన్ అండ్ మూన్ ఓవర్ ద వాలీ ఆఫ్ Ajalon, and the sun stood still and the moon stopped until the nation took vengeance on its enemies. It is written in the book of Jasher, so the sun stopped in the middle of the sky and delayed its setting almost a full day. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఉంచు మించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. వాట్ ఎ గ్రేట్ డే. ఎంత గొప్ప దినమండి ఇది. హి షోడ్ హిస్ ఎ కింగ్. హి మానిఫెస్టెడ్ చూపించి ప్రదర్శించాడు తన అధికారాన్ని. వాట్ ఎ గ్రేట్ వర్స్ ఇట్ ఇస్. గొప్ప వచనం కదండి ఇది. ఎ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ కమాండెడ్ ది మూన్ అండ్ ది సన్ టు స్టాండ్ స్టిల్. భూమి మీద ఉన్న ఒక మనిషి సూర్యుడు చంద్రుడు మీరు ఆగిపోండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్న మాట. ఆ రోజు అంతా కూడా నో నైట్ రాత్రి రాలేదండి. దట్ ఇస్ ది కమాండ్. అది ఆజ్ఞ అండి. టుడే యు అండ్ ఐ are kings on this earth. ఈ లోకంలో నువ్వు నేను రాజులమై ఉన్నాం. You can take the word of God and speak the first. దేవుని వాక్యము తీసుకొని పరిస్థితుల మీద మాట్లాడవచ్చు. Amen. Amen. Speak to the virus today. ఆ వైరస్ తో నువ్వు మాట్లాడవచ్చు. Let there be great changes in the nation. దేశంలో గొప్ప మార్పు కలుగును గాక అని మాట్లాడవచ్చు నువ్వు. Don't grumble. సనగవద్దు. But speak the word. దేవుని వాక్యమును పలుకు. Hallelujah. Hallelujah. Speak the word of truth. సత్య వాక్యమునే పలకండి. Amen. Into the spiritual ఆత్మ లోకములో మాట్లాడు ముందు. The Bible says in James chapter 4 verse 7. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటుంది. Submit to God. దేవునికి లోబడండి. Resist the devil. అపవాదిని ఎదిరించండి. And it will flee away from you. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అంటుంది వాక్యం. Hallelujah. Hallelujah. Bible says in Matthew chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయము verses 34. 34వ వచనం చూసినట్లయితే Matthew chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయము brood of vipers, how can you speak good things when you are evil? For the mouth speaks from the four of overflow of the heart. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. See, amen. Amen. If you have the word inside you, నీ హృదయమంతా దేవుని వాక్యంతో నింపుకున్నట్లయితే you can speak. నువ్వు మాట్లాడగలుగుతావు. As a king. రాజుగా మాట్లాడగలుగుతావు. Amen. Hallelujah. The Bible says the word of God is sword. బైబిల్ గ్రంథం అంటుంది దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమై ఉన్నది అని. That will come and kill all the things of evil which is in the world. ఈ ఆత్మ ఖడ్గం బయలుదేరి లోకములను దుష్టత్వం అంతటిని కూడా చంపివేయగలదు. Praise the Lord. Praise the Lord. In Revelation chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం verses 15. 15వ వచనం చూస్తాము. The word says like this. ఇక్కడ వాక్యం విధంగా ఉంటుంది. From his mouth came a sharp sword so that with it he might strike the nations. He will shepherd with an iron scepter. He will also trample the winepress of the fierce anger of God the Almighty. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలూచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. Amen. Amen. And even you can read verses 21. అదే అదే 21వ వచనం కూడా చదవచ్చు. 21. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన కటుకము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. The rest were killed with the sword that came from the mouth of the rider on the horse, and all the birds were filled with their flesh. Hallelujah. Hallelujah. So when Jesus comes back, యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు, the great war, అనగా మహా యుద్ధం జరుగుతుంది, as the king of kings and the lord of lords, రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా, his word comes out, ఆయన నోట నుంచి వాక్యం బయటకు వస్తుంది, ఆ ఖడ్గం బయటకు వచ్చి kill all the people, శత్రువులందరిని సంహరిస్తుంది, and all the enemies,
enemies. శత్రువులందరూ ఆ ఖడ్గము చేత చస్తారు. People of God. దేవుని పిల్లలారా. You are kings today. ఈ రోజు నువ్వు రాజువై ఉన్నావు. Amen. Amen. You can command. నువ్వు ఆజ్ఞాపించవచ్చు. Who can say to the king what you have said? రాజు మాటకు ఎవరు ఎదురించగలరండి? నువ్వు చెప్తున్నది ఏంటి అని ఎవరైనా చెప్పగలుగుతారా? Whatever the king says is the same. రాజు ఏది పలుకుతాడో అది జరుగుతుంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Today you have a great authority and power. గొప్ప అటువంటి శక్తిని అధికారాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. Command anything. మీరు దేన్నైనా ఆజ్ఞాపించవచ్చు. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. The Lord said to Moses. ప్రభు మోషే తన స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్. నీ చేయి చాపు మోషే. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్. మోషే నీ చేయి చాపు. You're having staff in your hand. నీ చేతిలో ఉన్న కర్రను చాపు. Command the sea to divide. ఆ సముద్రం విడిపోనట్టుగా ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించగానే ఇజ్రాయెల్ ప్రజలందరి కోసం సముద్రము తన ద్వారం తెరిచి మార్గం ఏర్పడింది. ఈ రోజు నా సంగమాన్ని పరిస్థితులన్నింటినీ నువ్వు మార్చుకోగలుగుతావు. నీ ఎదుటిన్న ప్రతి పరిస్థితిని నువ్వు రాజు అయి ఉన్నావు. నీవే లోకంకి అందరికి జవాబు చెప్పేవాడు. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలో నిలబడిన వాడు. Main personalities. ఈ ముగ్గురు వ్యక్తులు మనకు దేవుని గ్రంథంలో కనబడుతున్నారు. Praise God. So today in the New Testament, ఈ రోజు తన బంధువులు, we are in the kingdom. మనము దేవుని రాజ్యంలో. You are the priest. నువ్వు యాజకుడవై ఉన్నావు. You are the prophet. నువ్వు ప్రవక్తవై ఉన్నావు. You are the king. నువ్వు రాజువై ఉన్నావు. Hallelujah. Hallelujah. When Jesus died, యేసు ప్రభు మరణించినప్పుడు, the curtain, ఆ అడ్డు తెర, was being torn into two pieces. రెండుగా చిరిగిపోయింది. So he can straight go into the king, into the throne of grace. ఇప్పుడు ఆ కృపాసనం యొద్దకు నేరుగా నువ్వు వెళ్ళగలవు. So that's what Paul said in Hebrews. హెబ్రీయుల రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, you can go to the throne of grace. సమయోచితమైన సహాయం కోసం నువ్వు కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళవచ్చు అని. హల్లెలూయా. హల్లెలూయా. Today the church is the answer for the world. ఈ రోజు లోకమంతటికి సంఘం ఒకటే జవాబు అయి ఉన్నది. ఆమేన్. ఆమేన్. Because you are in the kingdom of God. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నవాడివి కాబట్టి. హల్లెలూయా. Come in, you are in the kingdom. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు. Come into the callings. పిలుపులేకి రా. Praise the Lord. నీ పిలుపు ఏంటో గ్రహించు. Come into the calling. నీ పిలుపును గ్రహించు. Praise God. Praise the Lord. And speak. మాట్లాడు. Bring the word to the nations. ప్రభు యొద్దంచి దేవునికి దేశములకు ప్రజలకు మాట తీసుకురా. Pray to the nations. ప్రజల కోసం ప్రార్థన చేయి. Hallelujah. Hallelujah. Command the word. దేవుని మాటను ఆజ్ఞాపించండి. Great things will take place. గొప్ప కార్యములు సంభవించడం మీరు చూస్తారు. Hallelujah. The nation of Israel. ఇశ్రాయేల్ దేశం. Brought the Savior to us. రక్షకుని మనకి ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఈ రోజున చర్చ్, ఈ సంఘము bring Jesus Christ. యేసు ప్రభును ఈ లోకం కోసం తీసుకొని రావాలి. To rule the earth for millennium years. ఈ సంవత్సరాలు భూమిద ఏలుబడి చేయలాగా మనం తీసుకొని రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. I'm going to close now. ముగింపుకొచ్చాం. Praise the Lord. Praise the Lord. Let's all come together. అందరూ దయచేసి కూర్చోండి. Kneel down. మోకరించండి. Kneel down for a minute. మోకరించండి. ఆమేన్. ఆమేన్. Let us pray. ప్రార్థన చేద్దాం. Kneel down for a moment. ఒక నిమిషం, ఒక క్షణం అందరూ మోకరించండి. And let us pray. ప్రార్థన చేద్దాం. And let us pray. Kneel down. మోకరించండి. Shakura Baba. Thank you Lord. Rima Ma Shakara Baba. Thank you Lord. Let us pray. ప్రార్థన చేద్దాం. Kneel down. Close your eyes. మీరు ఎక్కడ ఉన్నా అక్కడే మోకరించి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. Thank you for your word today. ప్రభు మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు అని చెప్పండి. Thank you for your word. ప్రభు మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. I am in the kingdom. నేను రాజ్యంలో ఉన్నాను ప్రభువా. Lord I came to know today I am a priest. యాజకుడని నేను ఈ రోజు తెలుసుకున్నాను ప్రభువా. I am a prophet. నేను ఒక ప్రవక్తనని గుర్తించాను ప్రభువా. I am a king. నేను రాజును అని తెలుసుకున్నాను ప్రభువా. Hallelujah. Hallelujah. Close down. అందరు కళ్ళు మూసుకోండి. Close your eyes. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. And let's pray. ప్రార్థన చేద్దాం. Let's pray. ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి అందరు. ఎవరు అర్థం కదలకండి. Thank you Lord. Let the anointing of God come upon you. దేవుని అభిషేకం మీ మీదకి వచ్చినట్టుగా అందరూ ఏకీ. The cloud of God is coming and filling your home. దేవుని వేగం మీ గృహాన్ని కమ్ముకుంటూ ఉన్నది. And the Lord's calling is going to fall upon you. దేవుని యొక్క పరిచర్య ఆ పిలుపు నీ మీదకి రాబోతుంది. Until now you thought you are in a religion. ఇప్పటి వరకు నేను ఒక మతంలో ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. కాదండి. You are in the kingdom. నువ్వు రాజ్యంలో ఉన్నావు. You belong to heaven. నువ్వు పరలోక సంబంధమైన వాడవు. You have these three callings. మూడు పిలుపులు నీకు ఇదివరకే ఉన్నాయి. You only have a privilege. You are the only one who have a privilege to stand before God. దేవుని ఎదుట నిలబడడానికి ఈ లోకంలో ఎవరికి లేదు గాని నీకు ఒక్కనికే ఈ ఆధిక్యత ఉంది. Heaven supports you. పరలోకం నీకు సపోర్ట్ గా ఉంటూ ఉన్నది. Angels. దేవదూతలు నీకు సపోర్ట్ ఉన్నారు. Hallelujah. Hallelujah. You are a king. నువ్వు రాజువై ఉన్నావు భూమి మీద. Oh, praise
praise God. Praise the Lord. Let us worship God. Close your eyes. Amen. ఏకీభవించండి ఆరాధనలో. ఆరాధనా నీకే. సే ఆరాధనా. Song is going on like aradhana. Yeah, aradhana jarugutundi. The Lord showing me some people. Prabhu kodi mandi naaku chupistunnadu. Someone who have psoriasis on your body. Yorate psoriasis tho baadha padutu unna vallu unnaru. And say, I cannot go out. Nenu bayatiki vellalene anukuntunnaru. People are rejecting me. Prajalu nannu thrunikaristu unnaru. My family. Naa kutumbam nannu thrunikaristu unnadu anukuntunnavu. But the Lord says today, prabhu niku selavistunna mata, the Lord is healing you right now. Prabhu ipude ninnu swastha parustu unnadu. The Lord is healing you. Prabhu ipude ninnu swastha parustu unnadu. And the psoriasis on your skin, nee charmam idunna psoriasis vyadhi anta kuda, it's no more. Ika ee matram kanabadadu antunnadu. Your skin will become a skin of a born child. Pasi bidavale నీ చర్మం అంతా కూడా మారుతూ ఉన్నది ఇప్పుడే. అండ్ ఐ సీ అనదర్ సిస్టర్. మరొక సహోదరిని నేను చూస్తున్నా. ఓ ఇస్ క్యారీ. మీరు గర్భవతిగా ఉన్నారు. బట్ ది డాక్టర్ సెడ్. డాక్టర్స్ అన్నారు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హావ్ డెలివరీ. ప్రసవం జరగడం చాలా కష్టం అమ్మా. ఇట్ విల్ బి డేంజరస్. చాలా ప్రమాదం అని మీకు చెప్పారు. బట్ యాస్ ఎ ప్రొఫెట్. కానీ ఒక ప్రవక్తగా. అండ్ ఎ కింగ్. రాజుగా. అండ్ ఐ టెల్ యు. నేను చెప్తున్న మాట. మిరకులస్లీ. అద్భుతంగా. యు ఆర్ గోయింగ్ టు హావ్ a normal delivery. Sukhamaina prasavam neeku kalagabothunnadi. The Lord says you are going to have a normal delivery. Prabhu selavistunna maata neeku sukha prasavam kalugutundi antunnadu. And I see another sister. Mariyaka sahodari nenu chustunnanu. Was being bonded up. Bandhinchabadi unnavu neevu. And you have severe headache. Teevramaina talanoppito baadhapadutunnavu. And you are full of body aches. Poorthiga shariramanta noppito baadhapadutunnavu. And which black magic. చేతబడి శక్తి చేత భయంకర మాంత్రిక శక్తుల చేత బాధపడుతున్నావు. ఇప్పుడే నేను నిన్ను చూస్తూ ఉన్నాను. లార్డ్ ఇస్ సెట్టింగ్ యు ఫ్రీ. ప్రభు ఇప్పుడే నిన్ను స్వతంత్రురాలిగా చేస్తూ ఉన్నాడు. దిస్ వర్డ్. ఈ మాటలు చెప్తూ ఉండగానే ఇమిడియట్లీ వెంటనే సెట్ ఫ్రీ. నువ్వు విడుదల పొందుకుంటూ ఉన్నావు. సన్ సెట్స్ ఫ్రీ ఆర్ ఫ్రీ ఇండీడ్. కుమారుడు స్వతంత్రుడిగా చేస్తే నువ్వు నిజంగా స్వతంత్రుడు. నువ్వు స్వతంత్రురాలువు అని ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు స్వతంత్రురాలువు. నో మోర్ బాండేజ్. ఇక ఏ మాత్రం బంధకాలు లేవు. నో మోర్ హెడేక్. No more body aches. Shara baad shariram nappulu levu. Have a good sleep in the night. Anchi nidra niku ee roju nichega. You were going sleepless nights. Enaika nidra len raatrulu gadipavu. But kani the Lord has set you free. Prabhu ippude niku vedudala palikadu. Amen. Na shariramu నా హృదయము క్షీణించిపోయినను
another brother, you are worried because your visa has stopped. నీ వీసా ఆగిపోయిందని చింతపడుతున్నావు. You are worried, my brother. నా చింతలో ఉన్నావు నా ప్రియ సోదరుడా, నా సోదరుడా. Very soon, చాలా త్వరగా, you will get a call. నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. Your visa is ready. నీ వీసా నీకు మంజూరైందనే. You are going to fly, my brother. మాట వినబడబోతున్నావు, త్వరగా వెళ్ళిపోతున్నావు. And you should just sing this ఆరాధన. ఈ ఆరాధన అనే పాట పాడుతూ ఉండగా, see, brother, you are going. నువ్వు పొందుకుంటున్నావు సహోదరుడా. You are going to fly. నువ్వు ఖచ్చితంగా ఆ దేశానికి వెళ్ళబోతున్నావు. Some of you, మీలో ఉన్న కొంతమంది ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు. You are working in abroad. నువ్వు విదేశాల్లో పనిచేస్తూ ఉన్నావు. But the companies have been shut down. అక్కడ ఉద్యోగాలన్నీ మూతబడిపోయాయి. నువ్వు వెనక్కి పంపబడ్డావు సహోదరుడా. ఆయన చింతపడవద్దు నా ప్రియ సహోదరుడా. ప్రభు నీ కోసం కొత్త ద్వారం తెరవబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన నిరీక్షణ నీకు ఉన్నది అని పలుకుతూ ఉన్నాను. ప్రభువే నీ కోసం ద్వారం తెరవబోతూ ఉన్నాడు. The Lord is opening doors for the matches for marriages. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి దేవుడు ఇప్పుడే ద్వారం తెరవబోతూ ఉన్నాడు. The Lord is opening doors. దేవుడు ఇప్పుడే ద్వారం తెరుస్తూ ఉన్నాడు. ప్రేమ కొరో బోషికి. Thank you, Lord. ఆరాధన నీకే. ఆరాధన నీకే. The Lord says, ఇప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట. The Lord says, ప్రభు సెలవిస్తున్న మాట. You are going to have visions and dreams. దర్శనములు కలలు మీకు కలగబోతూ ఉన్నాయి. Until now, ఇప్పటిదాకా, you have not been encountered like this. దేవుడు ఇదివరకు నిన్ను ఎప్పటికీ దర్శించలేదు. But you are going to have visions and dreams. కానీ ఇప్పటి నుంచి అటువంటి గొప్ప దర్శనములు. The heaven is going to visit you. పరలోకం నిన్ను దర్శించబోతున్నది. Angels are, you are going to see the angels. దేవదూతలను చూడబోతున్నావు ఇది మొదలుకొని. And the word of God is going to come to you. దేవుని యొద్దనుంచి మాట నీకు రాబోతున్నది. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా మీకు కృతజ్ఞతలు. Thank you, Lord. ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి క్షణము నీవు లేక ఊహించలేను. ప్రతిక్షణము నీవు లేక ఊహించలేను. ప్రతిదినము నీవు లేక గడపలేను. ప్రతి అడుగు నీవు లేక వేయలేను. ప్రతి కార్యము నీవు లేక చేయలేను. ప్రతి అడుగు నీవు లేక వేయలేను. Thank you this wonderful time. Thank you for your word. Thank you for your manifestation. Bless all the people. Let the callings of God may come upon you. Let there be prophets. Priests. And kings for the Lord. Heal the people. స్వస్థపరచండి నాయన. ఎస్పెషల్లీ ఐ ప్రే ప్రభు అని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ వైరస్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఇది ఆగిపోవును గాక. ఇన్ ద నేషన్స్, ఈ దేశంలో, అండ్ ఇన్ ద నేషన్స్ అండ్ ఇన్ ఇండియా, అదే విధంగా ప్రపంచమంతటా భారతదేశంలో ఇది ఆగిపోవును గాక. లార్డ్ హీల్ ద పీపుల్. ప్రభువా ప్రజలను స్వస్థపరచండి నాయన. ఇట్ షుడ్ నాట్ స్ప్రెడ్. ఇంకా ఏ మాత్రం వ్యాపించకూడదు ప్రభువా. స్టాప్ ఇట్. ఆపండి నాయన. స్టాప్ దిస్ వైరస్. ఆపండి ప్రభువా ఈ వైరస్ ను. Let people be healed. ప్రజలందరు స్వస్థత పొందుకొందురు. Let the people come to know this is the hand of God who has stopped this virus. దీన్ని ఈ వైరస్ ను ఆపింది దేవుని హస్తమే అని ప్రజలందరూ తెలుసుకొందురు గాక. Thank you, Lord. ప్రభువా మీకు కృతజ్ఞతలు నాయనా.
once again bless our nation. మరొకసారి భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. Let the nation's economy rise up. ప్రభువా ఆర్థిక పరిస్థితులు మెరుగవును గాక. Let the fear and panic go out from the people. భయంకరమైన పరిస్థితులు ప్రజలందరిలోంచి ఆ భయమును వణుకు తీసివేయండి తండ్రి. Let the month of the new beginnings let it be a great month of ప్రభువా వచ్చే నెల నూతనమైన గొప్ప కమాసి నెలగా మాకు అగును గాక. Let the churches be opened up once again. సంఘములు తిరిగి తెరవబడును గాక. So we can come join in together and praise and worship. మేమందరూ వచ్చి సంఘములో తిరిగి స్తుతించి ఆరాధించుదుము అట్లా చేయండి. Lord bless your people, oh God. మీ ప్రజలను ఆశీర్వదించండి ప్రభు. Strengthen them. బలపరచండి ప్రభు. Comfort them. ఆదరించండి నాయన. Thank you for this wonderful word. అద్భుతమైన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. And for your presence. సన్నిధిని బట్టి మీకు వందనాలు. We give you all the glory, honor and praise. మీకే సకల ఘనత మహిమ స్తుతులు చెల్లిస్తుము. Lord, we pray for our Prime Minister ప్రత్యేకంగా మా ప్రధాన మంత్రి కోసం and for our Chief Minister మా ముఖ్యమంత్రి కోసం ప్రార్థిస్తున్నాము and all the ministers మంత్రులందరి కోసం and all the Chief Ministers ముఖ్యమంత్రులందరి కోసం ప్రార్థిస్తున్నాము and all the Medical Department ప్రభువా Medical Department వాళ్ళ కోసం Police Department పోలీస్ వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాము and for all the people who are working in this critical times ఇక్కడ పరిస్థితుల పని చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాము bless them o God వారిని ఆశీర్వదించండి ప్రభువా Lord take it out this virus ఈ వైరస్ ను దేవా తొలగించండి తండ్రి because Lord poor people and the middle class people are suffering oh Lord prabhu ento mandi pedalu madhya tarati prajalu ento vedana padtu avasalu padtu unnaru naina thank you lord you are going to do this prabhu meeri karyam chesinanduku vandanalu chellu in the name of jesus I pray yesu naamamlo prarthistunnamu tandri all the people said amen 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 praise god praise the lord now we have come to an important time chala pramukhyamaina samayaniki vachamandi as a church sanghamga we are going to partake in the body and the blood of jesus prabhu yokka shariramu raktamlo mana paalu pondabothunnam so as a family come together kaati kutumbanga meeru kuda daichesi andaru oka chetiki rendi kneel down vakarinchandi and I believe namuthunanu you kept the bread and the wine in front of you meduta ప్రభు యొక్క శరీరమైన రొట్టెను ద్రాక్షరసం సిద్ధపరచుకున్నారని నమ్ముతున్నాను ఆమేన్ ఆమేన్ సో లెట్ us all partake మనమందరం కూడా kneel down వాకరించి close your eyes కళ్ళు మూసుకొని and just think about him ఒకసారి ఆలోచించండి Jesus said remember me యేసు ప్రభు నారు నన్ను జ్ఞాపకం చేసుకొనటకై దీన్ని చేయండి అన్నాడు సో లెట్ us remember him కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుందాం మనం సో ఆన్ ద క్రాస్ హి డైడ్ ఫర్ us సిలువలో ఆయన మన కోసం మరణించాడు ఆమేన్ ఆమేన్ సో ద బైబిల్ సేస్ గ్రంథమంటుంది ఇన్ ద పాస్ఓవర్ ఫీస్ట్ ఆ పస్కా పండుగ దినాన దే యూస్డ్ టు ఈట్ ద పాస్ఓవర్ మీల్ విత్ ద బిట్టర్ హర్బ్స్ ఆ పస్కా పండుగ మాంసమును చేదు కూరలతో కలిపి భుజించాలి వాట్ ఇస్ దట్ బిట్టర్ హర్బ్స్ ఏంటండి చేదు కూరలు అనగా థింకింగ్ అబౌట్ ద పాస్ట్ లైఫ్ ఆ చేదు అనుభవాలు గతంలో మన జీవితాన్ని ఆలోచించాలి థాంకింగ్ గాడ్ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఫర్ గివింగ్ us ద గ్రేట్ సాల్వేషన్ ప్రభువా అటువంటి చేదైన జీవితం గొప్ప రక్షణ ఇచ్చావు కదా అని కృతజ్ఞతలు చెప్పాలి ఫర్ గివింగ్ హిస్ సన్ టు us కుమారుని ఇచ్చావు ప్రభువా అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పాలి అండ్ వి నీడ్ టు రిపెంట్ వన్స్ అగైన్ మరొకసారి పశ్చాత్తాపడాలి అండ్ ఆస్క్ ద లార్డ్ ప్రభువుని అడగాలి and to cleanse us prabhu nanu shuddhi chey prabhu clean my spirit soul and prana atma sharirala parishuddha parichu prabhu ani adagandi I need to thank god krutagnatalu cheppali prabhu ku to because he brought us into his kingdom endukante atuvanti ayana rajyamloki manalni teeskochadu kabatti this event says that you and I become one with the body of Christ ante kaakunda manam deenlo paalu pondutunappudu christu tho manamu ఏక శరీరముగా మారతాం అంటుంది వాక్యం ఆమేన్ ఆమేన్ సో కమ్ టుగెదర్ కవర్ దయచేసి కుటుంబమా అందరు కలిసి కళ్ళు మూసుకొని కొద్దిసేపు జస్ట్ థింక్ ఆఫ్ ఒకసారి నీ రక్షణ గురించి ఆలోచించండి ఆమేన్ ఆమేన్ అండ్ థింక్ అబౌట్ హిమ్ ఆయన గురించి ఆలోచించు హి డైడ్ ఆన్ ద క్రాస్ ఆయన కోసం సిలువలో మరణించాడు హి షెడ్ హిస్ బ్లడ్ తన రక్తం చిందించాడు ఆమేన్ ఆమేన్ సో వెన్ ద ఇజ్రాయెలైట్ డిడ్ దిస్ ఇజ్రాయెల్ ప్రజలు ఆ పస్కా పండుగను ఆచరించినప్పుడు స్పిరిట్ ఆఫ్ డెత్ పాస్డ్ ఓవర్ దేర్ హౌసెస్ మరణ దూత ఇజ్రాయెల్ ఇళ్ళలోకి ప్రవేశించకుండా దాటిపోయాడు సో వెన్ యు డూ దిస్ కాదు మీరు కూడా మీ గృహాలు చేస్తూ ఉన్నప్పుడు నో వైరస్ విల్ ఎంటర్ యువర్ హోమ్ ఏ తెగులు వైరస్ నీ ఇంటిలోకి ప్రవేశించదు ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ కవర్ యు అండ్ యువర్ హౌస్ యేసు రక్తం నిన్ను నీ ఇంటిని కప్పి ఉంచుతుంది ఆమేన్ Amen. So let's come together. కాబట్టి అందరూ ఏకీభవించండి. Kneel down. వాకరించండి. Close your eyes. కళ్ళు మూసుకోండి. And just remember the Lord. సారి ప్రభువును జ్ఞాపకం చేసుకో. Amen. Remember the Lord. జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. Thank you.
సంపూర్ణ శాంతిని చూను సంపూర్ణ శాంతిని చూను సురక్తము సిల్వలో నా కై కార్చెను సురక్తము సిల్వలో నా కై Jesus said, yes, Prabhu, I tell you the truth, you must eat the flesh of the Son of Man and drink his blood, otherwise you won't have real life in you. Those who eat my flesh and drink my blood have eternal life. I will raise them up on the last day. My flesh is the food and my blood is the true drink. Those who eat my flesh and drink my blood will live in me and I live in them. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వాణిని లేపుతును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాణి యందును నిలిచి ఉందుము. So let us all take your bread. కాబట్టి దయచేసి అందరూ రొట్టెని చేత పట్టుకుందాం. This body of Christ. యేసు ప్రభు శరీరం అని చెప్పి మీరు పంచుకోండి. This body of Christ. This body of Christ. యేసు ప్రభు శరీరం. Body of Christ. Now say this with me. పాస్టర్ గారితో చెప్తున్న మాటలు తిరిగి మీరు చెప్పండి. Lord Jesus, I remember your body. And I receive health and your resurrection power. Chappan. Amen. Chappandi Yesu Prabhu mee shariramunu nenu gnapakam chesukonchundaga naa shariramunaku aarogyamunu punarutana shaktini nenu pondukuntunnanu. Amen.
now let's all take this. పాత్రను తీసుకోండి. తీసుకున్నారండి ద్రాక్షారసం పాత్రను తీసుకోండి. కుటుంబంగా మనం చేస్తూ ఉన్నాం. చెప్పండి ప్రొఫెసర్ గాస్ట్రోత్ నంబర్ యువర్ కప్ ఐ ప్రే ఓపెన్ మై ఐస్ అండ్ మై స్పిరిచువల్ ఇయర్స్ spiritual eyes and spiritual ears cover me with thy precious blood help me to overcome all my weaknesses amen chepandi yesu prabhuva mee oka paathranu nen gnapakam chesukunchundaga prabhuva na aathmiya kannulu na aathmiya chevulu teravandi ante kaakunda prati balahinata meeda పాపం మీద జయం పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయండి. మీ రక్తం చేత నన్ను కప్పండి. ఆమేన్. దట్స్ ఆల్ టేక్. తీసుకుందామండి ద్రాక్ష. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. Father, I thank you now. తండ్రి దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. Lord, we believe. ప్రభువా మేము నమ్ముచున్నాం. That we have come one body with you. మీతో మనం మేము ఏక శరీరము అయ్యాము అని మేము నమ్ముతున్నాం. Cover us with thy blood. మీ రక్తం చేత మమ్మల్ని కప్పండి ప్రభువా. Cover our houses. మా ఇళ్ళను కప్పండి ప్రభువా. No virus. ఏ తెగులు రావడానికి వీలేదు. Nothing should enter into our home. ఏది మా గృహాల్లోకి ప్రవేశించడానికి వీలేదు ప్రభువా. Lord, we obeyed your word. మీ మాటలకు మేము లోబడి ఉండగా. Give us your life. ప్రభువా మీ జీవమును మాకు దయచేయండి. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ సంగమా, వి హావ్ వెంట్ త్రూ దిస్ వండర్ఫుల్ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రభు శరీరాలు రక్తమును జ్ఞాపకం చేసుకొని నిజంగా అద్భుతమైన కార్యం. ప్రభు బలను జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. సో దిస్ ఇస్ ద టైం. ఈ సమయంలో వి వాంట్ టు క్లోజ్ అప్ దిస్ వర్షిప్. మనం ముగింపుకొచ్చాం. ఈ ఆరాధన ముగింపుకొచ్చాం. లెట్స్ ఆల్ అందరూ అలాగే మోకరించి ఏకీభవించండి. టేక్ దిస్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదాలు చివరి ఆశీర్వాదాలు. లార్డ్ ఐ థాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ప్రభు అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్యూ ఫర్ యువర్ వర్డ్. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్యూ ఫర్ ద టేబుల్. మీరు ఇచ్చిన శరీర రక్తాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థాంక్యూ ఫర్ దిస్ మీడియా. ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని ప్రకటించడానికి, రీచ్ అవుట్ టు పీపుల్, దేవాయ ప్రజలను కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈచ్ అండ్ ఎవరీ వన్ హు ఆర్ watching and who are partaking this worship in media Prabhu, in their homes. ఈ ఆరాధనలో మాట ఎవరైతే ఏకీభవించారో వారందరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. థాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Cover us them with thy precious blood. ప్రశస్త రక్తంతో వీరందరిని కప్పండి ప్రభువా. Give their hearts desire. వారి వాంఛలను నెరవేర్చండి నాయన. Give you all the glory, honor and praise. మీకే సకల ఘనత మహిమ స్తుతులు చెల్లిస్తూ in Jesus name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Take this blessings. ఆశీర్వాదాలు చివరి ఆశీర్వాదాలు తీసుకో. Bless you and keep you. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కరుణించును గాక. The Lord make his face shine upon you and be gracious to you. ప్రభు తన ముఖమును నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. The Lord lift up his countenance upon you and give you peace. ప్రభు తన ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. Amen. Amen. The grace of our Lord Jesus and the love of God and the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మందించును గాక. సమాధానంతో ఉండండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్య అంశమును బట్టి మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతున్నాం. ఎస్, బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ మై డియర్ చర్చ్, లెట్స్ రిమెంబర్ that in the kingdom we have blessing, we have protection. And manandarki telusu manam andaru kuda devuni yokka rajyamlo pali bhagasthulumai unnamani. Ganaka aina rajyamlo unna prati aashirvadaniki manamu arhulumani. Amen. Hallelujah.
గనక ఈ వర్తమానాన్ని బట్టి ఈ యొక్క ఆదివారపు ఆరాధనను బట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్కి కాపరి గారు ఇచ్చినటువంటి 3 రోజుల ఉపవాస ప్రార్థన పిలుపును బట్టి మీరందరూ కూడా ఉపవాసం చేస్తూ ప్రార్థనలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆమెన్, హల్లెలూయా. అలాగే ఈ యొక్క గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ గుంతకల్లు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు కరెంట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీరు అందుకుంటారు. అలాగే ఈ యొక్క రాబోవు ఆరాధనలు అవి లైవ్ స్ట్రీమ్లో జరుగుతాయా లేకపోతే ఆ సంఘంలో జరుగుతాయా అన్నటువంటి విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మెసేజ్ మేము అందిస్తూ ఉంటాం. గనక ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతున్నాం. అలాగే మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఫోన్ నంబర్స్కు మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకై మీరు ప్రార్థన కొరకు మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. గనక మీకేవైనా సూచనలు సలహాలు ఇవ్వదలిచినట్లయితే లేదా ప్రార్థన అవసరత మీరు షేర్ చేసుకోదలిచినట్లయితే దయచేసి మాకు ఈమెయిల్ మీరు పంపించాలని మనం చేస్తున్నాం. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ను ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి. ఇతరులు కూడా ఈ యొక్క ఛానల్ గురించి మీరు షేర్ చేయాలని ప్రభుపేరట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ బ్లెస్డ్ వీక్. గాడ్ బ్లెస్.